దశావతారములు అవతారము అన్న మాటలని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అసలు పరమేశ్వరుడు అవతారములు ఎందుకు స్వీకరిస్తాడు? అందులో దశావతారములోని 10 అవతారములు వంటి చాలా విశేషమైన ప్రశస్తి ఎందుకు పొందాయి అన్న విషయం మీద మనకి ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. తాన అన్న మాటకి వ్యతిరేక పదము అవతార. తాన అంటే కేవలం నక్షత్రము అని కాదు, మనకి తాన అన్న మాటకు అర్థం ఏంటంటే ముత్యము ఎంత నైర్మల్యంతో ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత మలినము లేనటువంటి శుద్ధమైనదై ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం. రెండవది తరింపచేయనది కాబట్టి తార. తరింపచేయుట అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తరించుట అంటే దాటిపోవుట అని అర్థం. దాటిపోవుట అంటే సాధారణంగా ఒక ఏరు అడ్డంగా ప్రవహిస్తుంది అనుకోండి, ఇవతల మీద నుంచి అవతల గోపుకు వెళ్ళిపోతే దాటిపోయాడండి అంటారు. ఆ దాటిపోవడం అనేటటువంటి మాట నిజ జీవితంలో ఎక్కడ అన్వయం అవుతుంది అంటే సంసార సాగరమును తరించుట. సంసారం అనగా ఏమి అంటే జనన మరణ రూపమైనటువంటి చక్రం, దానికే సంసారం అని పేరు. సంసారం అంటే ఏదో భార్య బిడ్డలు ఆ లౌకికమైనటువంటి అర్థం స్వీకరించకూడదు. జనన మరణ చక్రమందు చిక్కుకుని ఉండేటటువంటి ప్రక్రియకు జన్మ సంసారం అని పేరు. అటువంటి స్థితిని తరించి ఆదరణ గురికి చేరుకోవడం అంటే భగవంతుణ్ణి చేరుకోవడం. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. అలా విడిచిపెట్టాలి అంటే అది 84 లక్షల జీవరాశులలో ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు. అది ఒక్క మనుష్య ప్రాణికే సాధ్యం. ఎందువల్ల సాధ్యం అంటే అలా దాటి వెళ్ళడానికి కావలసినటువంటి తెప్ప ఒకటి అవసరం. తరించుట దాటుట అన్నప్పుడు మధ్యలో ప్రవాహం ఉంటుంది అని. ప్రవాహము అంటే దానికి ఎడతిరిగి లేనిది జనన మరణ చక్రం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జగడీ చేయడం, దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే బాహిములారే అంటారు భగవంతుడు. అటువంటి ఆ ప్రవాహం అందొచ్చినప్పుడు దాటాలి అంటే ఒక పడవ దగ్గర ఉండాలి. ఆ పడవ దగ్గర ఉండడం ఒక ఎత్తు. పడవ దగ్గర ఉన్నా కూడా పడవని భోగము కోసం వాడుకుని ఆ ఏటిని దాటడానికి ఇష్టపడకుండా ఉండిపోయేటటువంటి మోహబుద్ధి ఒక ఎత్తు. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కొంతమంది ఏటికి ఆవలి ఒడ్డున ఆడుకుంటున్నారు. చీకటి పడుతోంది, ఇక ప్రదోష వేళ అవుతోంది. ఎవరో ఒక ఆయన వచ్చన్నాడు, ఏటికి ఎదుగున బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది, చాలా పెద్ద వరద వస్తోంది, మీరు తొందరగా ఈ ఏటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే సురక్షితంగా గ్రామాన్ని చేరిపోతారు. మీరు కానీ తొందర తొందరగా దాటకపోతే మీరు ఇక రాత్రి అయిపోతుంది, మీకు దారి తెలియదు, ప్రవాహం ఇటువైపునే వచ్చేస్తుంది పల్లం కాబట్టి. అప్పుడు మీరు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కాబట్టి తొందరగా దాటేసేయండి అన్నాడు. ఇప్పుడు తొందరగా దాటేసేయండి అన్నప్పుడు వాళ్ళకున్న ఉపకరణాన్ని వాళ్ళు వాడుకోవాలి. ఆ పడవ పట్టుకుని ఆ పడవ ఎక్కి వాళ్ళు ఆ ఏటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోవాలి. పడవ ఉన్నా కూడా ఆ పడవను అక్కడే పెట్టి ఆయన అలాగే చెప్పాడు మనం ఆడుకుందాంలే అన్నాడు అనుకోండి, ఆటవ అనబడేటటువంటి మోహమునందు వాళ్ళు చిక్కి ఉండగా ప్రవాహం మాత్రం వచ్చేస్తుంది. వచ్చేసిన ప్రవాహంలో ఇప్పుడు పడవలు కూడా కొట్టుకెళ్ళిపోతాయి. పడవలు కొట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇక నిరాధారం, ఇక దాటడానికి ఏమి ఉండదు, అవకాశం ఉండదు. ఈత రావడం అది పక్కన పెట్టేసేయండి. లౌకికంగా పడవ ఉపకరణం, ఆ ఉపకరణం కొట్టుకుపోయిన తర్వాత ఇంకేం చేయలేడు. అలాగే సాంసారిక జీవనము ఊహ చేసినప్పుడు వేదాంతంలో ఆ ఏటిని దాటడానికి ఇవ్వబడినటువంటి గొప్ప పడవ ఏది అంటే శరీరం. శరీరమే పెట్టుబడి. వ్యాపారస్తుడు ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దగ్గర దాచుకున్నటువంటి ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి బాగా లాభాన్ని సంపాదించుకున్నట్లే పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణి చేరడానికి ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఏది అంటే మనుష్యులకు మనుష్య శరీరమే. మిగిలిన శరీరాలు అలా పనికిరావు. మిగిలిన శరీరాలన్నీ దేనికి పనికి వస్తాయంటే పాపపుణ్యములను అనుభవిస్తాయంటే
భగవంతుణ్ణి చేరడానికి ఉపకరించవు. ఇప్పుడు దశావతార వైభవం ఉపన్యాసం జరుగుతోంది అన్నారనుకోండి, ఏ కారణానికి ఇందులోకి వచ్చి కూర్చోండి, బయట వర్షం పడుతోందని లోపలికి వచ్చి ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన దశావతార వైభవం విందామని వచ్చిన వాడు కాదు, బయట హోర్న వాహస్తోందని లోపలికి వచ్చాడు, అయినా ఆయన ఏమనుకో కూర్చోండి అంటారు. ఆయన ఏ కారణానికి వచ్చాడు అనవసరం. అదే ఓ కుక్క లోపలికి వచ్చిందనుకోండి, బయటికి తరిగేస్తాడు. అంటే ఉపాధి ఎందు దోషం, కేవలం మనుష్య ఉపాధి మాత్రమే ఆ సంసారం అనేటటువంటి ప్రవాహాన్ని దాటడానికి ఉపకరిస్తుంది. ఎందుచేత ఈ శరీరంతో, ఈ శరీరం లోపల ఉన్న బుద్ధితో భగవంతుణ్ణి తెలుసుకుని ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలు భక్తితో చేసి, ఆ భక్తితో చేసిన కర్మల వలన ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షస్థితిని పొందవచ్చు. అది ఇతరమైనటువంటి ఉపాధులకు పనికిరాదు. కాబట్టి తరింపచేసేటటువంటి ఏదో దాన్ని తార అని పిలుస్తారు. ఇప్పుడు తరింపచేసేది ఏది ప్రపంచంలో అంటే, భగవంతుణ్ణి విడిపోయిన వాడు మళ్ళీ భగవంతునిలోకి కలిసిపోవడమే, లేదా తాను ఆత్మ అని ఎరుకలోకి రావడమే ధరించడం. ఈ ధరించేటట్టు చేయగలిగిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే. అందుకని తారా శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది అంటే భగవంతుడికి ఒక్కడికే అన్వయం అవుతుంది. ఇప్పుడు ఆ భగవంతుడు ఎవరు అని నన్ను అడిగారనుకోండి మీరు, భగవంతుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఆయన రూపం ఏమిటి, అసలు ఆయన ఏ రూపంతో ఉంటాడు అని నన్ను అడిగారనుకోండి, నేను మీతో బోర్డని శ్లోకాలను నరవి చేసి ఆయన మెడలో పాము వేసుకుంటాడు, ఆయన చంద్రమంత ధరిస్తాడు, ఆయన పెద్ద జటాజూటంలో ఉంటాడు అన్నాను అనుకోండి, మీరు వెంటనే శివస్వరూపం అంటారు. నేను కాదు కాదు, పచ్చటి పట్టుకుంటాను కట్టుకుంటాడు, మెడలో వనమాల వేసుకుంటాడు, ఆయన శంఖచక్ర కదా పద్మములను పట్టుకుని ఉంటాడు, నీలమేఘశ్యాముడై ఉంటాడన్నాను అనుకోండి, మీరు విష్ణువు అంటారు. నేను ఇలా ఏ రూపం గురించినటువంటి శ్లోకాన్ని వివరణ చేస్తే ఆ రూపము భగవంతుడు అంటారు. ఇన్ని రూపాలు భగవంతుడికి ఉంటాయా, ఇన్ని రూపాలలో ఏదో ఒక రూపం భగవంతుడా, అసలు భగవంతుడికి రూపం లేదు కాబట్టి ఇన్ని రూపాలు పొందుతూ ఉంటాడా, ఏది నిజం? తార అవతార ఈ రెండు వ్యతిరేక పదాలు అయితే, తార అంటే పైన ఉన్నది అని, అందుకే సంగీతం పాడేటటువంటి వాళ్ళు తారస్థాయిలో పాడారండి అంటారు. తారస్థాయి అంటే పైన స్థాయి అని, పైన అంటే ఎంత పైన అంటే దాని యొక్క వెలుతురు తప్ప దాని రూపాన్ని స్పష్టంగా మాంసనేంద్రము చూడలేదు, అంత పైకి ఉంటే తార. నేను ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే నక్షత్రం భూమి కన్నా కూడా కొన్ని లక్షల రెట్లు పెద్దది, అది స్వయం ప్రకాశకం. కానీ అది ఎలా ఉందో అలా కనపడుతుందా మాంసనేత్రానికి? కనపడదు. నా చూపుడు మీదుగా అడ్డు పెడితే ఆ చుక్క నా చూపుడు వేలి చివరి భాగమంతా ఉన్నట్టుగా మిణుకు మిణుకుమన్నట్టుగా ఉంటుంది. నిజంగా నక్షత్రం యొక్క స్థితి అదే, అలా ఉంటుందా తార? అలా ఉండదు. భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, స్వయం ప్రకాశకం. అయినా నాకు ఒకలా కనపడుతోంది. యథార్థ స్వభావము మనకి అందకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, అది మన మాంసనేత్రముతో చూడడానికి వీలైనంత దగ్గరకి కాకుండా చాలా దూరంగా ఉంది. అంత దూరంగా ఉంది కాబట్టి దాని రూపం ఏమిటో మనకు అవగతం కాదు. అవగతం కాక మిణుక్కు మిణుక్కుమంటుందంటాం. కానీ తార ఎంత దూరంగా ఉంటుందో భగవంతుడు అంత దూరంగా ఉంటాడు. అంత దూరంగా ఉంటే భగవానుడు ఈ లోకం ఎలా నడుస్తోంది, ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అంటే, అప్పుడు భగవంతుడనేవాడు చెరువులో ఉన్నవాడు కాడా? మరి తారా శబ్దాన్ని అలా అన్వయం చేస్తే మరి అవతార అంటే కిందికి రావడం, కిందికి రావడానికి తారా అంటే పైన ఉన్నాడని నేను అన్నాను అనుకోండి, అంటే భగవంతుడు దగ్గరలో ఉన్నవాడు కాడా అంటే, వీరు అసలు పరమ రహస్యం ఒకటి ఉంది వేదాంతంలో, అసలు భగవానునకు యథార్థమునకు రూపము లేదు, అసలు ఈశ్వరునకు రూపం లేదు, ఈశ్వరునకు రూపము లేదు, ఈశ్వరునకు గుణము లేదు, ఈ రెండు లేవు ఈశ్వరుడికి. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ
స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక వెనుక నందియుతానము విభుతలంతు అంటారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, ఏమీ కాదు. ఆయన ఒక ప్రకాశం, ఒక వెలుతురు ముద్ద. నివార శూకవత్తంది పీతామాస్వత్యనూపమా అంటుంది వేదం. ఆ బొడ్డు గింజ చివరి భాగం మొన గీరుకుంటే శరీరానికి ఎలా ఉంటుందో అందులో మళ్ళీ ఉన్నటువంటి సహస్రాంశమై వెలుగుద్దుతుంటాడు. ఇక్కడే అధోముఖంగా ఉన్నటువంటి హృదయ పద్మం యొక్క చివరి భాగంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. ఆ వెలుతురే అంతటా ప్రసరిస్తూ ఉంటుంది, ఆత్మజ్యోతి అయి వెలుగుతూ ఉంటుంది. దాని కాంతి ఇంద్రియాల మీద పడితే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. నానాచిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమును భావ్యే తత్ సమస్తం జగత్ అంటారు శంకరాచార్యుల వారు. ఆ కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండ బోర్లిస్తే 9 కన్నాల నుంచి కాంతులు వస్తాయి. ఈ 9 కుండకన్నాల నుంచి వచ్చేటటువంటి కాంతి కుండది కాదు, కుండ లోపల పెట్టినటువంటి దీపానికి. అలాగే ఇక్కడే వెలుగుతున్నటువంటి పరమేశ్వరుని యొక్క జ్యోతి, ఆ భాష, ఆ కాంతి కొడుతుంటుంది ఇంద్రియాల మీదకి. ఆ కాంతిని ఆధారం చేసుకుని అన్ని పనిచేస్తుంటాయి. ఇప్పుడు అందరికన్నా దగ్గరగా ఉన్నవాడెవరు? ఆయనే. అందరికన్నా దగ్గరగా ఉన్నవాడు ఆయనే అయినా ఆయనని చూడడం మాత్రం ఈ మాంసనేత్రానికి సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఈ మాంసనేత్రానికి ఒక పరిమితి ఉంది. దీనికి ఉన్న పరిమితి ఏమిటి అంటే రెప్ప పైకెత్తితే ముందుకు చూస్తుంది, ముందుకి చూస్తే కనపడేదంతా జగత్తు. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకోవలసింది. ఈ కన్ను విప్పితే కనపడేదంతా జగత్తు. జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్తు. వచ్చి వెళ్ళిపోయేదంతా కూడా జగత్తు అంటారు. అంటే శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది కానిదంతటినీ కూడా ఈ కన్ను చూస్తుంది. మరి ఈశ్వరుణ్ణి చూడాలంటే ఈ కన్ను మూతపడి లోపలికి ప్రయాణం చెయ్యాలి. అంతర్ముఖ సమానాద్యా బహిర్ముఖ సుదుర్లభ. హనుమ లంకలో పెడితే సీతమ్మ కనపడింది అంటే సుందరకాండ పారాయణ కాండ అందుకైంది. ఈ లోపలికి వెళితే ఇక్కడ ఆత్మదర్శనం, లోచూపు ధ్యానంలో లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే ఇంద్రియాలన్నిటినీ వెనక్కి ఉపసంహారం చేస్తే అక్కడ ఆత్మని దర్శనం చేసి తాను ఆత్మగా నిలబడతాడు. ఆత్మ దర్శనం చేయడానికి ఆత్మ వేరు కాదు, తాను ఆత్మగా జ్ఞానమును పొందుతాడు. అదిగో అటువంటి పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమేమి అంటే మనకి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మసాక్షి సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. అసలు భగవంతుని యొక్క స్వరూపమేమి అన్నదానికి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతాధివాస సర్వభూతేషు గూఢ పైకి కనపడకుండా లోపల సమస్త భూతములయందు సమస్త ప్రాణులయందు కాంతిపుంజమై ఉంటుంటాడు. ఆ కాంతిపుంజమై ఉన్నటువంటి పరమాత్మ అంతటా నిండిపోయి ఉంటాడు. అంతటా నిండిపోయినా చూడడానికి మాత్రం కనపడడం. ఎలా కనపడకుండా ఉంటాడు అంటే పాలలోని నీయివలే. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలోనే ఉంటుంది. పాలలోంచే బయటకు వస్తుంది నెయ్యి. కానీ నేను పాలు మీకు ఇచ్చి ఏది నెయ్యి తీయండి అన్నాను అనుకోండి, ఇదిగోనండి నెయ్యిని మీరు తీయగలరా? తీయలేరు. పాలలో ఉన్నటువంటి నెయ్యి పైకి రావాలంటే కొంత ప్రక్రియ అవసరం. ఆ పాలని కాచాలి, వాటిని తోడు పెట్టాలి. తోడు పెట్టిన తర్వాత కదపకూడదు, అలాగే ఉంచాలి. తోడు పెట్టి కదిపితే తోడుకోదు, అలా కొంతసేపు వదిలేయాలి, అది తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత కవ్వం దింపాలి. కవ్వం దింపి భాండము బద్దలైపోకుండా జాగ్రత్తగా చిలకాలి. ఇప్పుడు వెన్న పైకి తేలుతుంది, తేలిన వెన్నని చేతితో తీసి పాత్రలో వెయ్యాలి. దాన్ని అగ్నిహోత్రం మీద సంస్కరించాలి, అంటే దాన్ని బాగా కాచాలి. అందులో ఉంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడున్నది? పాలలో ఉన్నదే. పాలలో ఉన్న నెయ్యి నెయ్యిగా పైకి రావాలంటే
కొంత పద్ధతి అవసరం అవుతుంది. అలాగే ఇందులోనే ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే అంతటా ఉన్నది ఆత్మేనండి, జగత్తంతా జగన్నాథుడే, విశ్వమంతా విశ్వనాథుడే అంటే సరిపోదు. విశ్వమందున్న విశ్వనాథుణ్ణి, జగత్తుగా ఉన్న జగన్నాథుణ్ణి తెలుసుకోవడానికి కొంత సాధన అవసరం అవుతుంది. అక్కడ శాస్త్రము, గురువు, తపస్సు, ధ్యానము ఇలాంటివి అవసరం ఉంటాయి. ఎవడు అవి చేశాడో వాడే పాలలోని నీని చూడగలడు తప్ప అందరికీ పాలలోని నీతిని చూడడం సాధ్యం కాదు. పాలలోని నెయ్యి ఉన్నా ఇదిగోనండి నెయ్యిని పాలలోంచి చూపించడం సాధ్యం కాదు, కానీ నెయ్యి అంటూ వస్తే పాలలోంచే రావాలి. పాలలోంచి నీతిని తేవడానికి ఒక ప్రక్రియ ఎలా అవసరమో భగవంతుణ్ణి మాంసనేత్రంతో చూడాలన్నా లోపలికి వెళ్ళి ఆత్మగా అనుభవాన్ని పొందాలన్నా రెండిటికీ కూడా సాధన అవసరం. ఇందులో చమత్కారమైన విషయం ఏమి అంటే భగవంతుడు అంతటా నిండి ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పానే పాలలోని ఇవలే ఆయన ఘృత నీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటూ లింగ పురాణం గడ్డ కడతాడు. గడ్డ కట్టి కిందకి దిగొస్తాడు. ఎందుకలా గడ్డ కట్టి కిందకి దిగడం ఆయనకి అవసరం ఏమిటి? అసలు అలా ఒక రూపంతో రావలసిన అవసరం ఏంటి? అలా ఒక రూపం పుచ్చుకుని వచ్చాడనుకోండి మాంసనేత్రానికి దొరుకుతాడు. ఈ మాంసనేత్రానికి ఎదురుగుండా వచ్చి నిల్చుంటాడు. అప్పుడు ఈ కంటితో చూడొచ్చు ఆయన్ని. ఈ కంటితో చూడడానికి వీలుగా ఆయన వచ్చి కిందకు వచ్చి నిల్చుంటాడు. అప్పుడు మన చేత్తో ఆయన్ని ముట్టుకోవచ్చు, మనం ఆయనకి పెట్టవచ్చు, ఆయన తింటాడు, ఆయన మనకి పెడతాడు, మనం తినచ్చు. ఇది సాధ్యం అవుతుంది. ఈ సాధ్యమైన ప్రక్రియకి అవతార అని, దానిని అవతారం అంట. అంటే ఈశ్వరుడు ఎప్పుడైనా ఈ మాంసనేత్రానికి దొరికేటట్టుగా కిందకు వచ్చేస్తే తారాకి వ్యతిరేక పదం అవతార. అందుకే అవతార అన్న మాటకు మీకు నిఘంటు చూస్తే క్రిందికి వచ్చుట అని కనపడుతుంది. క్రిందికి వచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నాడనడమే తప్ప ఇక్కడున్నాడని చూడడానికి వీలుగా అనే పదార్థం చూడడానికి వీలుగా పైకొచ్చి అలా పైకొచ్చి నిలబడితే ఎదురుకుండా వస్తే అప్పుడు దానికి అవతారము అని పేరు. అసలు అలా రావడం ఎందుకు? అలా రావాలనుకున్నాడనుకోండి ఎందుకు వస్తాడని ఇది వేదం. అజాయమానో బహుధా విజాయతే అని, అంటే అసలు ఆయనకి అలా పుట్టవలసిన అవసరం లేదు, ఆయనకి రావలసిన అవసరం లేనే లేదు. మరి ఎందుకు వస్తాడు అంటే మనందరం పుట్టట్లేదా? అలా ఆయన పుట్టడా? పుట్టడు. మనం ఎందుకు పుడతామంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే కేవలం పాపం అనుభవించరా అన్నారు అనుకోండి డసిపోతాడు, అనుభవించలేడు. ఈ శరీరాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అన్ని కష్టాలంటే రండి దిగ్గుమల్ల బతుకు ఉండనండి నేనంటాడు. అందుకని ఏం చేస్తాడు, ఏదో 4 రోజులు బాగా 45 డిగ్రీలు ఎండ కాసి ఓ రోజు సాయంకాలం వానబడింది అనుకోండి మళ్ళీ అమ్మాయ్యా అంటాడు. మళ్ళీ మర్నాడు కాసి 45 డిగ్రీలకి సిద్ధంగా ఉంటాడు. చూడండి కొన్ని కొన్ని చోట్ల నిజం చెప్పడానికి బాగా పుట్టి కాసి మంచినీళ్ళు ఇస్తుంటారు. అలా భగవంతుడు ఏం చేస్తాడంటే చేసిన పాపాన్ని పుణ్యాన్ని అనుభవింపచేయడానికి ఒక ఉపకరణం కావాలి. ఆ ఉపకరణం లేకపోతే అనుభవించడం కుదరదు. పాపము పుణ్యము మానసికముగా అనుభవింపబడవు. ముందు ఈ సిద్ధాంతం బాగా ఇరుకలో ఉండాలి. చాలా మంది మాట అంటుంటారు, ఏమిటోనండి భగవంతుడు అంత నమ్మే మాకు కష్టం వచ్చిందండి అంటారు. కష్టం వస్తుంది, రాకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు? మనుష్య శరీరం ఉంది అంటే కష్టం వచ్చి తీరుతుంది. ఎందుకు వస్తుంది అంటే ఇందులో ఉన్నాడు అంటే గుర్తు ఏమిటంటే గతంలో చేసుకున్న పాపాన్ని పుణ్యాన్ని కూడా అనుభవించడానికి ఇందులోకి వస్తాడు. కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు దుఃఖం. ఒక రోజులోని పొద్దున్న ఏదో సంతోషం, మధ్యాహ్నం ఏదో బాధ, సాయంకాలం ఏదో మళ్ళీ సంతోషం, మార్చి 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 అనుభవిస్తాడు. ఈ అనుభవించడానికి ఈశ్వరుడు ఇచ్చేటటువంటి ఉపకరణం శరీరం. మళ్ళీ ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాడనుకోండి, దీంతో ఈశ్వర సేవ చేయడం మొదలుపెట్టాడనుకోండి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవుడి ఉపకరణం. అందుకే శరీరము తెప్ప, దీన్ని సాధనం చేసుకుంటాడు. ఇందులో భగవంతుడు కిందికి దిగి వచ్చేటటువంటి ప్రక్రియ దేని కొరకు వస్తుంది అంటే కేవలము పరమభాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడానికి వస్తాడు.
అది అసలు ప్రధాన కారణం. సనాతన ధర్మంలో ఈశ్వరుడికి ఇందుకు ఇన్ని రూపాలు ఉంటాయి అని అనుమానం చాలా మందికి. ఏదో కొన్ని కొన్ని విశ్వాసాల్లో ఒక్కడే ఉంటాడండి, ఇక మనకే ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని గుళ్ళు, ఇంత గొడవ, ఎందుకంటే ఇంతమంది మనకి ఒకడు ఉంటే సరిపోదా అంటుంటారు. ఉన్నదొక్కడే ఈ భూదేవ, ఒక్కడే ఈశ్వరుడు. ఆ ఒక్క ఈశ్వరుడు ఎందుకు ఇన్ని రూపములను పొందాడు అంటే, అంతమంది భాగవతోత్తములు వచ్చారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుని ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, మేము ఈశ్వరుణ్ణి ఈ కంటితో చూడడానికి వీలుగా ఈ రూపం పొందాలని అడిగారు. ఒక ఆయనకు ఒక సరదా చిలక రూపంలో రావాలన్నాడు వచ్చాడు. ఒక ఆయనకి గుర్రం రూపంలో రావాలని సరదా, గుర్రం రూపంలో వచ్చాడు. ఒక ఆయనకి అది కాదు, ఆడదానిగా రావాలని సరదా, తల్లిగా వచ్చాడు. ఒక ఆయనకి శంఖ చక్ర కథా పద్మాలు పట్టుకుని రావాలని సరదా, అలా వచ్చాడు. ఒక ఆయనకి చంద్రరేఖ తల మీద ఉంటే సరదా, అలా వస్తాడు. ఎన్ని రకాలుగానైనా వస్తాడు, అసలంటూ ఉన్నాడు కాబట్టి. అసలు పదార్థం ఉంటే అది ఎన్ని రూపాలైనా పొందగలదు. ఆ పదార్థమే లేదనుకోండి, అన్ని రూపాలు ఎక్కడి నుంచి పొందుతుంది? భాగవతుల మాట కాదనలేదు, అది భక్తి యొక్క గొప్పతనం. పరమ భక్తులైనటువంటి వారు ఎలా కావాలని అడుగుతారో అలా ఆయన పుడతాడు. మనం పుట్టాము అంటే శరీరాన్ని పొందడం ఎందుకు అంటే పాపపుణ్యాలను అనుభవించడానికి. అందుకే మీరు చూడండి, అన్ని మనుష్య ఉపాధులైనా ఒక్కొక్క ఉపాధి చాలా కష్టాలు పడుతుంటారు. ఒక్కొక్క మనుష్యుడు ఎన్నో కష్టాలే, జీవితం అంతా కష్టాలే పడుతుంటారు. నాకు చాలామంది ఉత్తరాలు రాస్తుంటారు, ఆ ఉత్తరాలు చదివితే నిజంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్తరం చదివితే చాలా బాధేస్తుంది కూడా. మరి ఏమిట్రా మరి ఇన్ని కష్టాలు అనిపిస్తుంది. అన్ని కష్టాలు రాస్తే నేనే ఓసారి వేదాంతం తలుచుకొని నమస్కారం పెడుతుంటాను. ఒక్కొక్కరు అన్ని కష్టాల కోసం పుట్టారా అనిపిస్తుంది. ఒక్కొక్కరు పుట్టుక నుంచి సుఖాలు అనుభవిస్తారు, ఎక్కడో చిన్ని చిన్ని కష్టాలను అనుభవించి ఎక్కువ సుఖాలు అనుభవిస్తారు. ఎందుకని అంటే గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలే అనుభవంలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఒకడు ఎక్కువ అనుభవిస్తాడు, ఒకడు తక్కువ అనుభవిస్తాడు. కానీ పరమేశ్వరుడు అలా అనుభవించడానికి ఆయనకి కర్మ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. మరి ఎందుకు రావడం ఏ శరీరంతో అంటే ఆయనే చెప్పాడు ఎందుకు రావాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ వచ్చినటువంటి మూర్తి ఆయనకి కష్టము ఉండదు, ఆయనకి సుఖము ఉండదు, హేళ. కానీ అవతారము యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి వస్తూ ఉంటాడు. అలా కిందకు వస్తే మరి మీరు చెప్పేటటువంటి ఉపన్యాసం దశావతారాలు అన్నారు కదా, దశావతారాలు అంటే ఖచ్చితంగా 10 సార్లే కిందకు వచ్చాడా, అంతకన్నా 11వ మాట కానీ 9వ మాట కానీ రాలేదా? 10 ఎందుకయ్యాయి? మరి 10 మాటలే కిందకు వచ్చిన విషయం మీరెందుకు తీసుకున్నారు? దశావతారాలు ఎందుకు అవుతుంది? మరి భగవంతుడి కిందకు వచ్చినవి ఎన్నున్నాయి రూపాలు? ఎన్ని రూపాలున్నాయో వేదోద్ధారణ మంతరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యద్గరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. వెంకటేశ్వరుడు కూడా ఘృతనీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. ఆయన కూడా ఈ లోకంలో అవతరించినటువంటి వాడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయనని కూడా ఎవరూ తీసుకొచ్చి చెక్కి పెట్టిన విగ్రహం కాదది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్చారూపం విరాజిత అన్నాడు భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు. ఆయన అలా ఉండాలనుకున్నాడు, ఆయన ఒక్కసారి అలా మూర్తిగా మారిపోయాడు. అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే చెమట పడుతుంది ఆయనకి. అంత అలా నిలబడినటువంటి స్వామి మరి వస్తే దశావతారాల్లో ఆయన పేరుందా? వెంకటేశ్వరుడి అవతారాన్ని దశావతారాల్లో చెప్తున్నావా? చెప్పట్లేదుగా. మరి అంటే వెంకటేశ్వరుడు వదిలిపెట్టి దశావతారాలు చెప్తే భగవంతుడు 10 మాటలే వచ్చాడని మీరు నిర్ధారణ చేస్తే తప్పు కదా. ఎన్నో మాటలు వచ్చాడు, ఒకసారి హంసావతారంగా వచ్చాడు, చెప్తారా మీరు ఇప్పుడు? చెప్పనగానే దశావతారాల్లో. మరి చెప్పకపోతే మీ చెప్పే ఉపన్యాసానికి శీర్షికే తప్పుగా. దశావతారాలు ఏంటి? దశావతారాలు అంటే 10 మాటల కిందకు వచ్చాడు అని చెప్పినట్టు. 10 మాటల కిందకు రావడం, 10,000 మాటలు కిందకు వచ్చాడు. 10,000 మాటలు కిందకు వస్తే నువ్వు ఉపన్యాసం చెప్తే 10,000 రూపాయలు చెప్పు కిందకు వచ్చినాయి, లేకపోతే మాని. నీ చెప్పలేనండి ఎన్ని మాటలు వచ్చాడో అని ఒక్క మాట అంటాను, 2 నిమిషాలు ప్రసంగం చేస్తానని వెళ్ళి. అంతేకాని దశావతారాలు ఏమిటి?
పది మాటలే వచ్చాడని చెప్పడం ఏమిటి? నువ్వెవరివి? దాన్ని మళ్ళీ సంకుచితం చేసి ఏదో పది మాటలు వచ్చారని నిర్ధారించడం ఏమిటి అంటే, మరి దశావతారాలన్న మాట ఎందుకు వచ్చింది? పైగా ఈ దశావతారాల్లో కల్కి అవతారం అని ఒక అవతారం ఉంది, పదవి అది అసలు రానిలేదు ఇంకా, అది ఎప్పుడో వస్తుంది కలియుగాంతంలో. కాబట్టి అది వచ్చేదాన్ని వచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పడానికి మళ్ళీ ఇదో విశేషం. వచ్చేస్తే అవతారం, కిందకు వచ్చేసాడు కాబట్టి వస్తాడు అని అవతారం. వస్తాడు అని నీకేమిటి నమ్మకం అంటే, వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడు వ్యాసుడు, వ్యాసుడు చెప్పాడు కలియుగాంతంలో వస్తోంది కలికి అవతారం. కాబట్టి వ్యాసుని వాక్కు తిరుగు లేదు, విశ్వాసం కాబట్టి పదోది కూడా అవతారం, వచ్చి తీరుతుంది కాబట్టి వచ్చింది కిందే లెక్కేస్తాం. కాబట్టి ఇక తొమ్మిది. ఇప్పుడు మరి ఇలా ఎందుకు తగ్గించారు? అనేకమైన అవతారాలు లేవా? పరమశివుడికి దక్షిణామూర్తి ఒక అవతారం ఉంది, పరమశివుడికి ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక అవతారం ఉంది, పరమశివుడికి దారుకామనంలో భిక్షాటనమూర్తి అని ఒక అవతారం ఉంది. ఈ అవతారాలన్నీ చెప్తామా? చెప్పం. మరి దశావతారాలు అన్న మాట ఎవరికి అన్వయం? విష్ణుస్వరూపానికే అన్వయం. దశావతారములు అన్నప్పుడు ఒక్క విష్ణువు యొక్క అవతారాలే చెప్తారు. ఇక శివావతారం అందులో ఏమీ రాదు. మళ్ళీ ఇదేం పేచి అండి? విష్ణువు యొక్క పది అవతారాలే చెప్పడమే, శివుడి యొక్క అవతారాలు ఎందుకు చెప్పరు మీరు అంటారేమో. దశావతారములు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు రక్షణ అన్న మాటకి అవతారము అన్న మాటకి సంబంధం. ఎప్పుడెప్పుడు జగత్తుని రక్షించడానికి పరమాత్మ వచ్చాడో అందులో ప్రధానమైన వాటిని పదింటిని తీసుకున్నాడు. తీసుకుని ఈ పదింటిని కలిపి ఒక సమాహారంగా చేస్తే అవి దశావతారాలు. ఇందులో విష్ణుస్వరూపానివి ఎందుకు తీసుకోవాలి అంటే, అక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. విష్ణువు స్థితికారుడు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అని నేను మీతో ఇందాక మనవి చేశాను. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాం తరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్పాను. ఏకో దేవః, ఉన్నది ఒక్కడే పరమాత్మ. ఒక్కడే పరమాత్మ అయితే మరి విష్ణువు యొక్క అవతారాలని ఎందుకు చెప్తాం దశావతారాలుగా అంటే, ఆ ఒక్క పరమాత్మ రక్షణ చెయ్యవలసిన అవసరం ఉన్నప్పుడు మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ చేయడానికి విష్ణువుగా వస్తారు. మీ మాట ఏమిటో కొంచెం అయోమయంగా ఉందంటారేమో మీరు. నేను ఒక్క మాట చెప్తాను, బాగా పట్టుకోండి. అన్నీ ప్రభుత్వమే. ఓ గ్రంథాలయం ఉందనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే. ఒక ఏదో మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయం ఉందనుకోండి, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే. ఆఖరికి జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయం కూడా ప్రభుత్వం వారిదే. అన్నీ ప్రభుత్వం వారివైనా రక్షించవలసిన అవసరం వస్తే ఎవరు వస్తారు? ఇంట్లో దొంగలు పడ్డారంటే రక్షించాలంటే ఎవరు వస్తారు? నన్ను ఎవరో ఏదో చెయ్యాలనుకుంటున్నారంటే భయం వేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను రక్షణ కోసం? అన్నీ ప్రభుత్వ శాఖలే అయినా, అన్నీ ప్రభుత్వమే అయినా, ఏమండి మీరు ప్రభుత్వమే కదండి, నిష్కారణంగా ఆయన కొట్టేస్తున్నాడండి నన్ను, నేను బలహీనుండి నన్ను రక్షించండి అని చెప్పి నేను తిన్నగా వెళ్ళి ఏదో అంటే ఉప్పు తయారు చేసేటటువంటి ప్రభుత్వ శాఖ వారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఎందుకంటే నా దగ్గరికి వచ్చావు, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళంటారు. రక్షణ అంటే ఎవరు? ఒక్క పోలీసులే చేస్తారు. రక్షక భట వర్గము అని అందుకే పేరు, ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి పేరులోనే అది చేరింది ముందు, రక్షక, రక్షణ వహిస్తాడు అని. ప్రభుత్వము అన్నది కంటికి కనపడదు, ప్రభుత్వాన్ని చూపించండి అంటే కనపడదు. ప్రభుత్వము మీకు చేసే ఉపకారము ద్వారా స్పందన తెలుస్తుంది. అది పోలీసుగా రక్షించినట్లు భగవంతుడు కూడా రక్షణ చెయ్యవలసి వస్తే విష్ణుస్వరూపాన్ని పొందుతుంది. అంటే ఇతర స్వరూపాన్ని పొందడమే నా ఉద్దేశ్యం కాదు. రక్షణకార్డు ఇవ్వడం రక్షణ కాదా అండి అంటే, రక్షణే. స్కూల్లో మంచి పాఠాలు చెప్పడం, యూనివర్సిటీలో డాక్టరేట్లు ఇవ్వడం రక్షణ కాదా అండి, వృద్ధిలోకి తీసుకురావడం కాదా అంటే ఖచ్చితంగా రక్షణే. శివుడు రక్షకుడే, జ్ఞానదాత మహేశ్వర, ఆయన యూనివర్సిటీ లాంటి వాడు. కానీ శ్రీ మహావిష్ణువు రక్షణ బాధ్యతని స్వీకరిస్తాడు, రక్షిస్తాడు ఆయన. ఇప్పుడు రక్షించేటటువంటి లక్షణమంతా విష్ణువు ఎందు ఉంటుంది. అందుకే మీరు అసలు ఏ పేరు పెట్టి పిలవకుండా భగవంతుడు, ఏ పేరు పెట్టి పిలవకుండా హే భగవన్ అన్నారనుకోండి రక్షించమని,
మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా హే భగవన్ అని పిలిస్తే ఏ రూపంతో భగవంతుడు రావాలో తెలిసే విష్ణువుగా వచ్చి రక్షించాలి. అది ఆయన నియమం. ఎందుకని అంటే రక్షణ అంటే విష్ణువే. ఎక్కడో పట్టుకుంటున్నారండి అని ఫోన్ వెళ్ళింది అనుకోండి, అక్కడెక్కడో చాలా ఘోరంగా కొట్టేసుకుంటున్నారండి అని, మమ్మల్ని ఎవరూ పిలవలేదు కదండి అని ఊరుకోకూడదు, అక్కడెక్కడో కొట్టుకుంటున్నారండి వెళ్ళిపోవాలంతే పోలీసాడు. అలాగే రక్షించాలి అంటే వెళ్ళిపోయేటటువంటి తత్వము దేని ఎందు ఉంటుంది అంటే విష్ణువు ఎందు ఉంటుంది. ఇది ఎక్కడ నిరూపణం చేశారంటే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి పిలవడు. ఒక పక్క మొసలి ఏనుగు యొక్క కాలు కొరికేస్తుంది, ఓపిక అయిపోయింది, ఇక తాను చచ్చిపోతాడు. ఇప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు రక్షించమని, ఆ పిలవడం శరణాగతి చేశాడు. నేను ఏ ఉపాయం పెట్టుకోను, నువ్వే వచ్చి రక్షించాలన్నాడు. ఏదో పేర్లు ఉన్నాయి, ఈశ్వరుడు కూడా శివ అంటే చటుక్కును పలుకుతాడు ఒక ఆయన, గోవింద అంటే చటుక్కును పలుకుతాడు ఇంకో ఆయన, ఓ సుబ్రహ్మణ్య అంటే పలుకుతాడు ఒక ఆయన, ఆ రూపాలే ఉన్నాయి, రకరకాల రూపాలతో ఉంటాడు. ఈయన పెట్టిన పెద్ద పేచీ ఏమిటంటే అసలు గజేంద్రమోక్షణంలో గజేంద్రుడు ఏ పేరు పెట్టుకురావాలి. పెద్ద స్తోత్రం చేశాడు, ఏం తక్కువ స్తోత్రం చేయలేదు, కానీ అందులో ఏ పేరు వాడలేదు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరూపాయ నమః ఆశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదయోగ విభావతే యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుతకారణాయ సర్వాగమాంనాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. వ్యాసుడు సంస్కృత భాగవతంలో పిలిచాడు గజేంద్రుడి చేత, ఏ ఒక్క పేరు లేదు, భగవంతుని యొక్క విశేషాల్ని వర్ణిస్తూ పిలిచాడు. ఎవరు రావాలి? 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని పిలుస్తున్నాడని అందరూ చూశారు, ఏదైనా పేరు వాడతాడేమో అని ఆగారు. ఎవరి పేరు వాడ? పోతన గారు యథాతథంగా అంగీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నాది మధ్యలుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు అని ఆత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడదం అన్నాడు. నేను ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరిలో లోకాలు పుట్టాయో, ఎవరి లోకంకి విడిపోయాయో, ఎవరిలో ఉండిపోయాయో అదిగో ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరాయన? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండి కకృతి వెలుగు అతని నీసేవింతున్నాడు. ఈ లోకాలన్నీ లయమైపోతే చీకటి అయిపోతే వీటికన్నిటికీ ఆవల ఎక్కడో ఒక్కడో కూర్చుని ఉంటాడు. అక్కడ నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భంతమను భాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా ఒక్కడు వెలుగుతూ ఉండిపోతాడే వాడొస్తాడు. ఎవరు రావాలి? ఎవరి పేరు పెట్టి పిలవకపోతే విష్ణువు బయలుదేరాడు. ఎందుకు ఆయన ఎందుకు బయలుదేరడం? మరి ఆయన్ని పిలవలేదుగా విష్ణోహో అని ఏం పిలవాలా? విష్ణు సహస్రంలో పేరు పెట్టలేదుగా. అది పోతన గారి భాగవత రహస్యం. ఎప్పుడెప్పుడు రక్షణ కావలసి వచ్చిందో అప్పుడప్పుడు స్థితికారుడిగా పెడతాడు. స్థితికారుడు అన్నమాట అందుకు వచ్చింది, సృష్టి స్థితి లయములు అన్నమాట అందుకు వచ్చాయి. స్థితి అంటే రక్షణ, నిలబెట్టుట, ఉన్నది ఉంచుట, యోగము రక్షణ, ఇవి రెండూ చెయ్యాలంటే విష్ణుస్వరూపంతో వస్తాడు భగవాను. అంత మాత్రం చేత శివస్వరూపంతో రాడని మీరు అనకూడదు. అసలు నిజానికి ఒక్కడే పరమేశ్వర స్వరూపం నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తాను. శివస్వరూపంగా కూడా వస్తాడు. అందుకే బాగా పరిణితి కలిగినటువంటి వారు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఒక అక్షరం మీరు మార్చవలసిన అవసరం లేకుండా అదే శ్లోకం అందరికీ అన్వయం అయిపోయేటట్టుగా ఇస్తారు. కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ ప్రార్థనా శ్లోకం ఇచ్చాడు. ఆగర్ధ వివసంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తై జగద పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఆయన వామార్థ భాగమునందు ఆవిడ ఉంటుంది. వాళ్ళిద్దరూ జగద పితరవు వందే, వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు, వందే నమస్కరించుచున్నాను పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు. అదే శ్లోకం ఒక అక్షరం మార్చకుండా కాళిదాసు లక్ష్మీనారాయణలకు నమస్కరించాడు అని నేను అన్నాను అనుకోండి, అంతే, లక్ష్మీనారాయణలకే నమస్కరించాడు.
ఎందుకో తెలుసా? వాగర్ధామివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరం వందే పార్వతీప రమేశ్వరం అని అనుకోండి. ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణుడికి నమస్కరించాడు, పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు. ఎందుకో తెలుసా? సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది, పార్వతీపతి అనక్కర్లేదు, పార్వతీ ప అని అనుకోండి, ప అంటే పతి. అందుకని పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి, అంటే పార్వతీతో కలిసిన, పార్వతితో కలిసి ఉన్నవాడు. స అంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివునికి నమస్కరిస్తున్నాను. పార్వతీప రమేశ్వరవు, రమ లక్ష్మీదేవి, రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణువు. లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను. అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు, ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు. చదివేటప్పుడు మీరు ఎక్కడ ఆపారన్న దాన్ని బట్టి మీరు ఎవరికి నమస్కారం చేశారో తెలుసుకోండి. పార్వతీ పరమేశ్వరవు అన్నాను అనుకోండి, ఒకవేళ నా కులదైవం పార్వతీ పరమేశ్వరుడు అయితే వాళ్ళకి నమస్కరించాను, వాళ్లే లక్ష్మీనారాయణులు కూడా అని నా మనసు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుతున్నాను అనాలనిపించింది అనుకోండి, పార్వతీప రమేశ్వరవు అన్నాను అనుకోండి, ఇద్దరికీ నమస్కరించాను. పూర్వం అంత అద్భుతమైన శ్లోకాలు వచ్చాయి. ఎందుకని అంటే పరిణతి, వాళ్ళు ఈశ్వరుని యందు అభేదతత్వాన్ని చూసేవాడు. అలా శివుడు రక్షకుడు కాడని నేను సిద్ధాంతీకరించట్లేదు, కానీ ఇందాక మీతో చెప్పినట్టు రక్షణ అంటే మొట్టమొదట రక్షణ బాధ్యత పోలీసులదైనట్లు, అసలు స్థితికాల లక్షణము అంటే రక్షించవలసిన ప్రథమ కర్తవ్యంతో ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఒక్కొక్కసారి విష్ణువుకి కూడా ఉపద్రవం వచ్చేస్తుంది, అప్పుడెవరు రక్షిస్తారు? శివుడు రక్షిస్తుంటాడు, అదో గమ్మత్తు. హలాహలం పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా కైలాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అయ్య బాబోయ్ ఈ హలాహలం వచ్చేసింది, మమ్మల్ని రక్షించమని చని కైలాసము తొచ్చి శంకరుడి వాసద్వారముంగేరి ఈశని దవ్వారికులడ్డుపట్ట తలమంచుంచొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయం వీక్షింపు మంచ అంబుజాన ముఖ్యల్ కని రక్తరక్షణ కళా సంరంభుని శంభుని. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆయన అన్నాడు, హరిమది ఆనందించిన హరిణక్షి జగంబులల్ల ఆనందించను, హరియుడు జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కవడదలాక్షి. మీ అన్నయ్య స్థితికారుడు శ్రీ మహావిష్ణువు లోకాలు కాలిపోతుంటే బాధపడుతున్నాడు, ఆయన్ని రక్షించడానికి లోకాలని నేను రక్షిస్తాను, హలాహలం నేను పుచ్చేసుకుంటా అన్నాడు. ఇప్పుడెవరు రక్షకుడు? విష్ణువుకి రక్షకుడు శివుడు అయ్యాడు. ఒక్కొక్కప్పుడు శివుడికి రక్షకుడు విష్ణువు అవుతాడు, అదో గమ్మత్తుంటుంది. మళ్ళీ శివుడు ఎప్పుడో ఎవరి కడుపులోకి వెళ్ళిపోతాడు, మహాభక్తితో ఆయన అడిగాడు, పార్వతీదేవి ఆయన్ని బయటికి తీసుకురమ్మంటుంది, అప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళి ఆయన్ని కడుపు చీల్చి ఆయనలోంచి శివుడిని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి చమత్కారాలు అంతే. అలా శివుడు విష్ణు అని రెండు ఉన్నాయని మీరు అనుకుంటే, అసలు పౌరాణిక వాంగ్మయంలో ఒక విష్ణువే రెండుగా ఎదురుపడుతుంటారు ఒకరికొకరు. రాముడికి పరశురాముడు అడ్డుపడితే ఎవరికి ఎవరు అడ్డుపడ్డట్టు? విష్ణువా కాదా? పరశురాముడు విష్ణువే, రాముడు విష్ణువే, మరి అప్పుడు ఎవరికి ఎవరు ఎదురుపడ్డారు? విష్ణువుకి విష్ణువే ఎదురుపడ్డారని చెప్పాలి. అప్పుడు శివకేశవులు అంటే పోనీ ఏదో పెద్ద సిద్ధాంతాలు చేస్తున్నారు, మరి పరశురాముడు రాముడు విషయంలో ఒక పరమాత్మ అదే విష్ణువు రెండు రూపాలుగా తలుచుకున్నాడా లేదా? ఒక ప్రవిధిలో రెండు దీపాలు వెలిగితే మీకేమిటి అభ్యంతరం? రెండూ ఒక లక్షణమే. అలా పరమేశ్వరుడు ఎన్ని రూపాలతోనైనా ప్రకాశించి లీల చేస్తుంటాడు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహ స్వామి వారు కలుసుకోవాలా కొండ మీద? ఆదివరాహ స్వామి ఎవరు, వెంకటేశ్వర స్వామి ఎవరు? రెండు విష్ణు తత్వాలు కావు, రెండు కలుసుకోవాలా అంటే మరి రెండు విష్ణు స్వరూపాలే అయితే రెండు ఇలా కలుసుకోవడం ఎలా సంభవం అండి? అదో లీల, అదో సంతోషం, అదో సరదా. మీకు నచ్చిన ఒక నాయకుడే ఐదు పాత్రలు ఇస్తే సంతోషించినట్టు. అలా పరమేశ్వరుడు కూడా లీల చేస్తాడు, అందుకని ఆయన రక్షకత్వం వహిస్తాడు. రక్షకత్వం వహించడం అనేటటువంటి దానిలో ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎవరిది అంటే విష్ణువుది. అందుకే గజేంద్రమోక్షణంలో ఎవరి పేరు పెట్టి పిలవకపోయినా ఎవరు పరిగెత్తుకొచ్చారంటే విష్ణువు పరిగెత్తుకొచ్చారు, పరిగెత్తుకొచ్చి రక్షణ చేశారు. రక్షణ విష్ణువుది కనుక దశావతారములు అని చెప్పవలసి వచ్చినప్పుడు విష్ణు అవతారములే చెప్పాలి, కాబట్టి తప్పులేదు. కాబట్టి దశావతారములు విష్ణువి చెప్తే శివుడివి చెప్పలేదేమిటండి? ఒక్కటి కూడాను అడగకూడదు. రక్షణకి సంబంధించినది అవతారము కిందికి వస్తూ ఉంటాడు. కాబట్టి రక్షణ అన్న మాటలో మూడు లక్షణములు ఉంటాయి. నిన్ను చూడకుండా ఉండలేనన్నవాడి కోసం రావడం ఒక ఎత్తైతే, ధర్మాన్ని పాడు చేసేవాడిని చంపడానికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద పేచీ. చాలామంది యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అలా చంపినప్పుడు క్రూరుడు,
భక్తుణ్ణి కాపాడినప్పుడు రక్షకుడు అనుకుంటుంటారు. కాదు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు క్రూరులైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కూడా భగవంతుని యొక్క కారుణ్యమే. ఒక ఆయనకి పెద్ద కురిపేసిందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇక ఇది మందులకు తగ్గదయా, దీంతో నువ్వు బాధపడలేవు, దీనివల్ల శరీరం పాడైపోతుంది, ఇది తీసేస్తాను ఈ కురుపు అన్నాడు. తీసేసేయండి డాక్టర్ గారు అన్నాడు. ఓ కత్తెట్టు కోసేశారు డాక్టర్ గారు. ఇప్పుడు డాక్టర్ గారికి కురుపు మీద పాపమా, డాక్టర్ గారికి నా మీద పాపమా? ఎందుకు కోసేశారు కురుపుని? కురుపుని కోసేయడం దానివల్ల నేను బాధపడ్డం నా బాధని తగ్గించడానికి. కురుపుని కోసి బాధ పెట్టడం ఎందుకు అంటే నేను బతికున్నన్నాళ్ళు బాధపడకుండా ఉండడానికి, కురుపు వల్ల నా శరీరం పాడైపోకుండా ఉండడానికి, దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయడంలో డాక్టర్ యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో భగవంతుడు కూడా ఒరే ఇంత వీడు ఉపాధితో ఉంటే ఇలాంటి పనులే చేస్తున్నాడు, వీడి వల్ల లోకానికి శాంతి లేదు, వీడు పాడైపోతున్నాడు కాబట్టి విడిపించేస్తానని విడిపించేస్తాడు శరీరంలో వచ్చి. ఆ విడిపించేయడం కూడా కారుణ్యమే తప్ప ఆయన ఏం క్రౌర్యంతో విడిపించడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఆ మాట కనపడదు. మృత్యువుని దేవత అని పిలిచేటటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే, మృత్యుదేవత అని పిలుస్తారు. తప్ప మృత్యువుని పట్టుకుని దేవతాస్వరూపం కాదు అని అనం మనం. మృత్యుదేవత వచ్చిందండి, మృత్యుదేవత ఒడిలో ఆయన ఉరిగిపోయాడు అంటారు. మృత్యుదేవత నోటి రెండు కూరల చిక్కి బ్రతికినొకవేళ బ్రతుకవచ్చు అని ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో. కాబట్టి మృత్యుదేవత నోటి, మృత్యుదేవత అంటాం ఎందుకని, 90 సంవత్సరాల వయసు వచ్చేసి తన మలమూత్రాలు తాను విసర్జించుకోలేకుండా మంచాన పడిపోయి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంకా ఉపాధిని పట్టుకుని వేలాడాలని అనుకుంటాడు జీవుడు. అప్పుడు మృత్యువు దేవత అయ్యి ఓరి పిచ్చాడా, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, ఏం చేసుకుంటావు దాంతో, ఓ స్నానం చేస్తావా, లేచి వండుకుంటావా, అన్నం తింటావా, నీ మలమూత్రాలు నువ్వు విసర్జించుకుంటావా, నీ ఒంటి మీద బట్టుందో నీ లేదో నీకు తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు, నువ్వు తిన్నావో తెలియదు, తినలేదో తెలియదు, ఎందుకురా మంచాన పట్టి ఉండడం, వద్దు ఈ ఉపాధిని వదిలి ఇంకొక ఉపాధిని ఇస్తాను చక్క, ఆ ఉపాధిలోకి వెళ్ళి మళ్ళీ జవసత్వాలతో భగవంతుణ్ణి సేవించుకో అని ఈ ఉపాధి నుంచి విడతీసేస్తుంది మృత్యుదేవత. అలా విడతీయలేదనుకోండి, ఆయన మాట అలా ఉంచండి, ఇంట్లో వాళ్ళకి ఎంత కష్టం, ఎన్నాళ్ళు చేస్తారు, ఎవరు చేస్తారు, ఇబ్బంది కాదు. ఎవరు చేసేవాళ్ళు ఉంటే చాలా అదృష్టం, అటువంటి కొడుకు కోడలు దొరికితే చాలా అదృష్టవంతులే, ఎన్నేళ్ళు బతికినా అందరికీ అలా దొరకదు. కాబట్టి మృత్యుదేవత శరీరము నుండి జీవుణ్ణి విడతీసేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. అందుకే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతా లక్షణమే ఇచ్చారు. అటువంటి సనాతన ధర్మంలో రక్షకత్వము అంటే విష్ణువుది కాబట్టి ఆ విష్ణువు 10 మార్లు ప్రధానంగా దిగి వచ్చినటువంటివి ఏవి ఉన్నాయో ఏవి విన్నంత మాత్రం చేత మనకి భగవంతుని ఎందు భక్తి అంకురిస్తుందో అటువంటి గాథలు ఉన్నటువంటి వృత్తాంతములు 10 దశావతారములని పేరు. అందుకని ఈ 10 అవతారాలని స్వీకరిస్తారు తప్ప ఇతరమైన వాటిని ఇక చెప్పుకోరు. లేకపోలేదు భాగవతంలోనే 21 అవతారములని 21 అవతారములు ఒక చోట చెప్తారు, కానీ అవన్నీ కూడా మనం చెప్పం. ప్రధానంగా ఏ 10 గురించి మాట్లాడతామంటే మధ్యావతారం దగ్గర నుంచి కల్కి అవతారం వరకు ఉన్నటువంటి అవతారములలో 10 మాట్లాడతాం. ఎలా ఇందువలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి అంటే, ఒకటి ఆ అవతారం గురించి స్మరించినంత మాత్రం చేత, ఆ అవతారం గురించి విన్నంత మాత్రం చేత భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, ఇప్పటికీ భాగవతంలోంచి ఒక్కొక్క అవతారాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకని అంటారేమో, అన్నిటిలోకి తేలికగా పారాయణ చేసుకోవడానికి వీలైనటువంటి అవతారం ఇది అంటే మధ్యావతారం. మధ్యావతారాన్ని పారాయణ చేయడం చాలా తేలిక, కానీ మధ్యావతారంలో ఉండేటటువంటి విశేషం తెలుసుకోవడం చాలా నిజానికి పరిశ్రమతో కూడుకున్నటువంటి విశేషం. ఎంత అర్థమైంది అన్నదానికన్నా చదవగా 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 పరమేశ్వరుడే భక్తినిస్తాడు. ఇందుచేత అంటారేమో, భక్తి లేని నరజన్మ ఏ ప్రయోజనం లేనటువంటి జన్మగా ముగిసిపోతుంది.
కారణమేమి అంటే భగవద్భవం అనుభవించమని జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు, అలా అనుభవించమని చెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించవద్దు, అదొక్కటే ఈశ్వరుడు పెట్టిన షరతు. ధర్మంతో ముడివేసి భోగాలు అనుభవించు. నీకు కన్నిచ్చాను నువ్వు చూడు, నేను చూడొద్దనను. ఒక జలపాతాన్ని చూడు, పూల తీగని చూడు, పుష్ప రాశిని చూడు, నీకు నీ కొడుకు వంక చూడాలనుకుంటే చూడు, నీ భార్య వంక చూడాలనుకుంటే చూడు, నీ తల్లి వంక చూడాలనుకుంటే చూడు, పరస్త్రీ వంక చూడాలనుకుంటే చూడు, తప్పులేదు. కానీ ఎప్పుడు ఎవరి వంక ఎలా చూడాలో అలాగే చూడాలి, అది ఆయన నియమం. ఈ కంటితో చూడు, నీ తల్లిని చూశావా పరమభక్తితో చూడు, తండ్రిని చూశావా ఈశ్వరుళ్ళ చూడు, కొడుకుని చూశావా ఉద్ధారపడవై చూడు, నీ అధికారిని చూశావా విష్ణువుని చూసినట్లు చూడు, పరకాంత వంక చూశావా కామాక్షి వంక చూసినట్టు చూడు. నువ్వు చూడకుండా ఉండమని ఈశ్వరుడు నియమం పెట్టలేదు, చూడు, కానీ ఎలా చూడాలో అలాగే చూడు అంటే, తప్ప ఇంకొకలా చూడడానికి వీలు లేదు. అందుకే భక్తి ఏర్పడడానికి కారణములు నాలుగే ఉంటాయి. ఈ నాలుగు వినా ఐదో కారణం ఉండదు. ఈ నాలుగింటిలో మొట్టమొదటి కారణం ఏది అంటే భక్తి ఏర్పడడానికి ప్రథమ కారణము గురువు. గురువు వలన భక్తి ఏర్పడుతుంది. గురువుతో కలిసి జీవించిన, గురువుగారి మాటలు వింటున్నా అసలు ఎందుకు భక్తితో ఉండాలి అన్నది అర్థమవుతుంది. రెండవది శాస్త్రం. శాస్త్రాన్ని పరిశీలించిన, శాస్త్రం చదువుకున్నా ఎందుకు భక్తితో బ్రతకాలో అర్థమవుతుంది. మూడవది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. కొంత కొంతమందికి ఏ ప్రయత్నం లేకపోయినా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అకస్మాత్తుగా కలుగుతుంది. 63 మంది నాయనార్ల కథలు చదివితే తోస్తుంది, భక్త కన్నప్పకి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటి వరకు వేటాడిన వాడు అడవిలో ఒక మృగాన్ని వేటాడి దీన్ని కాలుస్తుండరా, ఒళ్ళంతా మట్టి పట్టింది, స్నానం చేసి వస్తానన్నాడు. స్నానం చేసి వస్తానని వెళ్ళినవాడు గోలో ఉన్న శివలింగాన్ని చూశాడు. అమ్మ భక్తుడైపోయాడు, తన కన్నీ ఇచ్చేశాడు, కన్నప్ప అని పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి ఇప్పుడు ఆ భక్తి? భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే నాయనార్ల కథలు, ఆళ్వార్ల కథలు భక్తితో నిండిపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఈశ్వర అనుగ్రహం వర్షిస్తుంది, వర్షిస్తే పరమభక్తుడైపోతాడు. నాలుగవది గత జన్మల యందు చేసిన సాధన. మీరు చూడండి, కొంత కొంతమంది బాల్యంలోనే విశేషమైనటువంటి భక్తిని పొంది ఉంటారు. నేను ఒక చోట ఒక ఇంట్లో ఒక విషయం చూశాను. ఒక ఆయన బుద్ధింకలన్నీ కొట్టి కాగితంలో వేసి బయటికి పట్టి పెడుతున్నాడు, పడేద్దాం. మనవడు అన్నాడు తాతగారితో, ఒక్క బుద్ధింకని బతికించగలరా తాతగారు అన్నాడు. అంటే తాతగారు అన్నాడు, చచ్చిపోయిన వాటిని బతికించలేనట్రా అన్నాడు. అన్నిటినీ చంపగలిగారు కానీ ఒక్కదాన్ని బతికించలేనప్పుడు ఇన్నిటిని చంపే అధికారం నీకు ఎక్కడది అన్నాడు. పట్టుకుని బయటపడయించగా చంపేడు ఎందుకు? నేను చాలా తెల్లబోయాను. తాతగారికి దాని పరిణితి ఆ పిల్లవాడికి వచ్చింది అంటే ఏమనుకోవలసి ఉంటుంది? అది అది ప్రహ్లాదుడి భక్తి. గత జన్మలలో చేసుకున్నటువంటి సాధన అనుకోకుండా మంచి మంచి గ్రంథాల వైపుకి, పెద్దల వైపుకి, భగవంతుడి వైపుకి చిన్నతనం నుంచి నడిపించేస్తుంది. ఈ నాలుగే భక్తికి సాధనములు. భక్తి లేకపోతే ఏమవుతుంది అని మీరు నన్ను అడగచ్చు. భక్తి లేనివాడు, భక్తి ఉన్నవాడు కూడా భోగానుభవమునందు తేడా ఏమి ఉండదు, ఒక్కలాగే అనుభవిస్తాడు. భక్తి ఉన్నవాడికి, భక్తి లేనివాడికి మీరు భగవత్ ప్రసాదం అని పులిహార చక్ర పొంగలి పెట్టారనుకోండి, భక్తితో ఉన్నవాడు పులిహార చక్ర పొంగలి తిని ఆనందం అనుభవించడానికి, భక్తి లేనివాడు పులిహార చక్ర పొంగలి తిని అనుభవించడానికి తేడా ఏమి ఉండదు. సుఖం వరకు రెండిటి ఎందు ఒకటే. పుల్లగా ఉంటే ఇద్దరికి పుల్లగానే ఉందని చెప్తారు, కారంగా ఉంటే ఇద్దరు కారంగా ఉందంటారు. కానీ ఆయనకి ఈయనకి తేడా ఎక్కడ వస్తుందో నేను చెప్తాను చూడండి. ఈయన అంటాడు, అది పరమేశ్వరుడికి నివేదన చేశాడు, భగవంతుడే తిని కారణం లేదు, ఆయన ప్రసాదం నాకు కారణం ఎందుకు అవుతుంది, అందుకు నువ్వు రుచి చెప్పను, ప్రసాదానికి రుచి లేదది, ఈశ్వరోచిష్టం నా తండ్రి అనుగ్రహం అని తిట్టాడు. ఇంకొక ఆయనకి ప్రసాదం కాదు కావలసింది, రుచి కావాలి. అందుకని ఆయన ప్రసాదం చూడడు, రుచిని చూస్తాడు దాంట్లో. ఇప్పుడు భక్తి అన్నది మానసికమైన భావన, అందుకే దొరకదు.
ఈయన భక్తుడా కాడా నీకేం బయటికి అలంకారాలు ఏమి ఉండవు. ఈయన భక్తుడు అని చెప్పడానికి అలంకారముల చేత సాధ్యము కాదు. రుద్రాక్షమాల వేసుకున్న వాళ్ళందరూ భక్తులేని నిర్ధారించడం సాధ్యమయ్యే విషయం కాదు. భక్తి యథార్థమునకు ఎక్కడుంటుంది అంటే తైల పాత్ర పైకెత్తి పట్టుకుని పోస్తే అలా ధార వచ్చి కింది పాత్రలో పడినట్టుగా ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని రమించిపోయే హృదయం ఉన్నవాడెవడో వాడు భక్తుడు. ఆ భావన పరిపుష్టి దేని వలన వస్తుంది, ఎందుకంత పొంగిపోతూ ఉంటాడు అంటే అదొక్కటే కారణంగా మంచి పనులు చేస్తాడు, అదొక్కటే కారణంగా చెడు పనులు విడిచిపెట్టేస్తాడు. మీరు కొంచెం జాగ్రత్తగా నీ చెప్పిన మాట పట్టుకోవాల్సింది. ఇది మా నాన్నగారు ఇష్టపడరండి అని చెయ్యడు ఒక ఆయన, మా నాన్నగారు ఇష్టపడని పని చెయ్యనండి అన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా మంచివాడు, మంచి సద్గుణములు ఉన్నవాడు. ఇప్పుడు ఆ కొడుకు పాడవుతాడా? తండ్రికి ఇష్టం లేని పని కొడుకు ఏదీ చెయ్యడు. తండ్రికి ఏది ఇష్టం? శాస్త్రవిహితమైన పని. తండ్రికి ఏది ఇష్టం కాదు? శాస్త్ర విరుద్ధమైన పని. ఇప్పుడు కొడుకు ఏది చెయ్యడు? శాస్త్ర విరుద్ధమైన పని చెయ్యడు, తండ్రి ఒప్పుకోడు కాబట్టి. కొడుకు ఏది చేస్తాడు? శాస్త్ర విహితమైన పని చేస్తాడు. ఎందుకు చేస్తాడు? తండ్రికి అది ఇష్టం కాబట్టి. భక్తుడు అన్న మాటకు అర్థం ఏంటి? భగవంతుడు ఎలా బ్రతకద్దన్నాడో అలా బ్రతకడు, భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకుతాడు, అంతేనా. ఎందుకు బ్రతుకుతాడు? భగవంతుడు ఉన్నాడని నమ్మి ఉన్నాడు. ఏదో ఎందుకైనా మంచిదని నాలుగు అగరత్తులు తిప్పేటటువంటి వాడు భక్తుడని చెప్పడం కష్టం, భక్తి కోసం ప్రయత్నిస్తున్నవాడని చెప్పడం తేలి. అందుకే భక్తి అంటే ఒక పావు గంట గుర్తొచ్చి 23 గంటలు గుర్తు రానిది కాదు, ఎప్పుడూ జ్ఞాపకంలోనే ఉంటుంది. ఏ పని చేస్తున్నా తను ఆలోచించేది ఏది అంటే భగవంతుడి గురించే. ఎందుకో తెలుసా? చాలామంది భగవంతుడి గురించి ఆలోచించడం అంటే అంటారు అలా ఎలా కుదురుతుందండి, ఉచ్చుగా ఊళ్ళేలద్దా అంటారు. భగవంతుడి గురించి ఆలోచించడానికి నీ పని నువ్వు చేసుకోవడానికి అభ్యంతరాలు ఏమి ఉండవు. ఎందుకుండవు? నీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళి కూర్చుని ఇది ఈశ్వరుడు నా బతుకు గట్టెక్కించుకోవడానికి కడుపు పోషించుకోవడానికి ఈశ్వరుడు ఇచ్చిన మార్గం అనుకుని నువ్వు అందులో కూర్చుని ఎలా సంపాదించాలో అలాగే సంపాదించి జీతం తెచ్చుకుంటే భగవంతుణ్ణి నమ్మి నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు ఏమిటి అభ్యంతరం? ఏమీ అభ్యంతరం లేదు. కాబట్టి భక్తి అన్నది ఏర్పడడానికి ప్రధానమైన కారణము ఎక్కడొస్తుంది అంటే ఈ దశావతారముల నుండి వస్తుంది. అందుకు వింటారు దశావతారాలు. ఆ భక్తి లేకపోతే జన్మ పాడైపోతుంది. ఒకసారి మనుష్య జన్మ నుంచి కానీ జారిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ మనుష్య జన్మ ఎప్పుడు వస్తుంది అని అడిగారనుకోండి, చెప్పలేరెవరు. కొన్ని కోట్ల జన్మలు పట్టచ్చు, ఈ జన్మలో పండించుకోలేకపోయావు, కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది. వస్తే మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది? నమ్మకం లేదు, పోని ఉందో 70 ఏళ్ళు, 20 ఏళ్ళు ఏమీ తెలియదు, ఆ పైన 60 ఏళ్ల తర్వాత పొట్టుతో ఉంటుందని నమ్మకం లేదు, ఈ మధ్యలో బలమైన సంసారం ఉంది, మళ్ళీ నీకు గురువు దొరుకుతాడా, శాస్త్రం దొరుకుతుందా, ఇప్పుడు ఉద్ధరించలేదు అప్పుడు ఉద్ధరిస్తావా, ఇప్పుడు ఉన్నదోటు ఉద్ధరించుకోలేకపోయావా. అందుకని దశావతారములను వినడానికి ప్రధాన కారణం ఏమి అంటే ఏ భక్తి జారిపోతే మళ్ళీ కోట్ల జన్మలు వెళ్ళిపోతావో దాని నుంచి రక్షించుకుంటావు. ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నా మాట కొంచెం కఠినంగా మీకు అనిపించచ్చు, కట్టిన మేడ 600 ఏళ్ళు 700 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఒక మేడతో పోలిస్తే, ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇత్తడి గిన్నెతో పోలిస్తే, ఒక ఇంట్లో వండుకునేటటువంటి బూర్లు మూకుడితో పోలిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎందుకో పనికిరాదు. మా ఇంట్లోనే ఉండేది ఒక బూర్లు ఉండే మూకుడు. ఆ బూర్ల మూకుట్లో ఒకనకొకప్పుడు మా ముత్తాత గారు శరీరం విడిచిపెట్టినప్పుడు గారులు ఉండేవి, ఆ తర్వాత మా తాతగారు శరీరం విడిచిపెట్టినప్పుడు అందులో గారులు ఉండేవారు. చాలా పెద్ద మూకుడు ఒకటి ఉండేది, ఇంతంత చెవులతోటి. మా నాన్నగారు విడిచిపెట్టినప్పుడు గారులు ఉండేవి, అంతమంది వెళ్ళిపోయారు. ఆ మూకుడు అలా ఉంది, ఆ మూకుడుకున్నపాటి ఆయుర్దాయం మనకి. కానీ ఈ ఉన్న ఆయుర్దాయంలో ఈశ్వరుడు ఒక్కడిని విడిచిపెట్టి మిగిలిని విన్ని పట్టుకున్న కోట్ల జన్మలు కిందకు పోతావు, ఇక మళ్ళీ రావు మనుష్య జన్మలో. ఇన్నిటిని చూడల్లా పిపీలికాది పర్యంతంలో పంది పిల్లల్ని కుక్కలు వెంటబడి వేటాడేస్తుంటాయి, ఎత్తుకుపోతుంటాయి. ఎంత భయంకరంగా ఉంటుందో జీవితం.
కానీ శాస్త్ర పరిశీలనకి భగవద్భక్తితో ఉండడానికి యోగ్యమైనటువంటి మనుష్య జన్మ ఒక్కసారి జారిపోయిందా ఇక మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు. ఈలోగా ఎన్ని కోట్ల జన్మల వెనక్కెడతావు, అన్నిటికన్నా ప్రధానమైనది ఏది అంటే భక్తే. భక్తితో ఉండడానికి నువ్వేం విడిచిపెట్టేయాలి? ఏమీ విడిచిపెట్టేయక్కర్లేదు. చాలా మంది బట్ట రంగు మార్చేసుకుని ఏదో కొత్త రంగు బట్టలు వేసుకుని తిరగాలేమో అని బెంగెట్టుకుంటుంటారు, అలా ఏం అక్కర్లేదు. అసలు ధరించిన వాళ్ళల్లో చాలా మంది గృహస్థులే. ఋషులు గృహస్థులు గారు సంసారాలతో లేరు వాళ్ళు. ధర్మము అని ఒక మాట భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతికితే వాడు ఉన్నాడు, నేను ఆయనకి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది, ఎవడు పడతాడు ఈ గొడవ అంతా అనుకుంటే చాలు. భాగవతంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు. చిత్రం ఏంటంటే భాగవతంలో ఈ దశావతారాలు చెప్పినప్పుడు మొదటి అవతారం మధ్యావతారం కాబట్టి నేను మొట్టమొదట ప్రథమ స్కంధంలో దీన్ని చెప్తానంటే నేను చెప్పరు, ఎక్కడో తీసుకెళ్లి చెప్తారు. నాకు జ్ఞాపకం ఉంటే బహుశా అష్టమ స్కంధంలోనో నవమ స్కంధంలోనో చెప్పారు మత్స్యావతార ఘట్టాన్ని. ఆ మత్స్యావతార ఘట్టం చెప్పేటప్పుడు శుకబ్రహ్మ చెప్తున్నాడు, పరీక్షిత్తు వింటున్నాడు. వినేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు, చెప్పేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వినేవాడికి అయ్యో ఇది జారిపోతే మనకి మళ్ళీ చెప్పేవాడేవడరా అన్న ఆర్తితో వినేవాడు ఒక్కడు చాలు, అందు వాడి కోసం చెప్పారు భాగవతం. ఆ పరీక్షిత్తు వింటూ అన్నాడు, చాప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా, కేవలం నీటిలో బ్రతుకుతుంది. అందరిలా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు, నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది. పైగా జిహ్వీంద్రియానికి లొంగిపోతుంది, అందుకే అది ఎర్రని కొరికి చచ్చిపోతుంది. అంతటి అల్పజీవి అయినటువంటి ఒక చాప రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు? అసలు మత్స్యావతారంగా రావలసిన అవసరం ఏమిటి ఆయనకి? అంటే మీతో చెప్పే కదా అవతార అంటే క్రిందికి ఉచ్చుట, ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడో ఉన్నవాడు అంటే కంటికి అందని వాడు, ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు. ఎలా పోనీ, ఏదో మనుష్య రూపంలో రాలేదు, చాప రూపంలో వచ్చాడు. ఇదేం ప్రారంభం, చాప రూపంలో రావడం ఏంటంటే పోను మనుష్యుడిగా రాకూడదా, ఎందుకు వచ్చాడు చేపగా? చేప ఏం మంచిది కాదుగా, అంత గొప్పదేం కాదుగా. అది అది చేప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి, అది గోవు లాంటిదండి అని చెప్పడానికి ఏం లేదుగా. అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి, విపరీతంగా వేటాడి తింటారు, నిన్ను సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తారు. అటువంటి చేప రూపాన్ని ఆయన పొందడం ఏమిటి? అడిగేటటువంటి పరీక్షిత్ మహారాజు గుండెల్లో ఎక్కడ దాపరికం లేని ప్రశ్న వేసి వేస్తే శుకబ్రహ్మ జవాబు చెప్తున్నాడు. ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటాడు. శుకుడు శుకుడే, ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు. శుకుడు వామదేవుడు అని ఇద్దరు మహాత్ములు. అసలు వీళ్ళిద్దరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని అడిగారు. వాళ్ళు ఏం అనుభవించడానికి కర్మ లేదుగా, పుట్టుకతో వైరాగ్యం వాళ్ళకి, ఎందుకు సృష్టించాడు భగవంతుడు అని అడిగారు. అడిగితే దానికి జవాబు చెప్పలేక పెద్దలు ఒకటే మాట చెప్పారు, అందరూ చేసుకున్న పాప పుణ్యాలను అనుభవించడానికి పుట్టేవాళ్ళే అయితే ఇలాంటి వాళ్ళందరినీ కోట్ల 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 మందిని పుట్టించి పుట్టించి విసుగు చెందిన పరమేశ్వరుడు, ఏ పాప పుణ్యాలు లేని వాళ్ళు, ఏ కర్మలు అనుభవించవలసిన అవసరం లేని వాళ్ళు, పుట్టుకతో జ్ఞాన వైరాగ్యాలున్న వాళ్ళని కూడా ఇద్దరిని సృష్టిస్తాను, ఎలా ఉంటుందో చూద్దామని సృష్టిస్తే వచ్చిన వాళ్ళు శుకబ్రహ్మ వామదేవుడు. శుకుడికన్నా ముందు వాడు వామదేవుడు. కాబట్టి వాళ్ళిద్దరూ అంతటి జ్ఞానులు, పుట్టుకతో జ్ఞాని. అటువంటి జ్ఞాని అయిన శుకాచార్యుల వారు మాట్లాడుతున్నారు. ఆచార్య అని నేను వాడినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే తాను ఆచరించి మనం కూడా ఆయన ఆచరణ చూసి నేర్చుకోవడానికి వీలుగా శాస్త్రాన్ని పట్టుకుంటే ఆచార్య. శాస్త్రం ఆయనకి తెలిసి ఆత్మ అనుభవంలోకి వచ్చినా ఆయన ప్రవర్తన మనకు అందకపోతే గురువు అంతే, ఆచార్య అని పిలవకూడదు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయన ఏం సంధ్యావందనం చేయరు, ఆయన ఏం తల్లికి దద్దినం పెట్టరు, తండ్రికి దద్దినం పెట్టరు. అంత మాత్రం చేత ఆయన ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవారు కారణానికి వీల్లేదు. ఆయన ఏమీ చేయరు, చేయకపోయినా తనలో తాను రమిస్తూ ఆత్మగా ఉంటాడు. అది గురుస్వరూపాలు అంటారు వాటిని, వాటిని మీరు అనుకరించకూడదు. రమణ మహర్షి గోచీ పెట్టుకు తిరిగారు కాబట్టి నేను గోచీ పెట్టుకు తిరిగితే జ్ఞానిని అయిపోతానా అంటే అలా అవరు. ఆయనలా అవ్వాలి అంటే అదొక ఈశ్వర కృప, ఆయన ఎన్ని జన్మల సాధనం, ఒక జన్మలో అలా అయ్యారు.
అదే తాను శాస్త్రాన్ని ఆచరిస్తూ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న ఆచరణ విడిచిపెట్టారు. విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఆచార్య అని పిలుస్తారు. శంకర భగవత్పాదాచార్య, శుకాచార్య, వ్యాసాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని. అందుకే భీష్మాచార్యుల వారు తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి శంకర మహారాజు గారు వచ్చి, ఒరే నాయన నీ ఇలాంటి కొడుకును చూసి పొంగిపోయాను రా, ఇది చేతిలో పెట్టు ఆ కవలమని చేయి చాపాడు. నాన్నగారు మీరేమనుకోకండి, మీరే వచ్చి చెయ్యి చాపినా తద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు, దర్భల మీదే పెడతానని దర్భల మీదే పెట్టాడు. అంటే శాస్త్రాన్ని పాటించాడప్పుడు కూడా అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక వాళ్ళకి ఆచార్య అని పేరు. కాబట్టి శుకాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆచరించి చూపినవాడు అని. కాబట్టి అటువంటి శుకాచార్యుల వారు పరీక్షన్ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు చేపగా వచ్చాడో చెప్తున్నారు. చెప్తూ అవతారము అన్న మాట కదూ, మత్స్యావతారము మొదటి అవతారం కాబట్టి పోతనగారి ఆంధ్రీకరణ అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు. విభుడు, ఈశ్వరుండు, వేద, విప్ర, గో, సుర, సాధు, ధర్మ అర్ధంబులంకావ తలువు దాల్చి గాలిచందంబున ఘనరూపమునను తనురూపమునను దాల్చియుండు. మరియు ఆయన గురుతయు కొరతయు గుణసంగతి వహించు. పరమేశ్వరుడనేటటువంటి వాడు అసలు అవతారంగా రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఎక్కడున్నది అన్నదాన్ని చెప్తున్నాడు శుకాచార్యుల వారు. చెప్తూ ఆయన అన్నాడు, విభుడు ఈశ్వరుండు, ఈ లోకానికంతటికీ భర్త, భర్త అంటే చేరవలసినవాడు అని. ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఆడపిల్ల, ఆడ అంటే అక్కడికి వెళ్ళిపోతుందని, ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఉండదు ఈ అమ్మాయి, వెళ్ళిపోతుంది ఆడపిల్ల, అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆమె భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని ఆడపిల్ల. విభుడు అంటే మనందరం కూడా ఆడపిల్లలమే. శాస్త్రంలో మనందరం ఎవరిని చేరుకోవాలి? పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. అందుకని ఆయన పతి, పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని. అటువంటి పతి అయిన పరమేశ్వరుడు ఉన్నాడే ఆయన విభుడు ఈశ్వరుండు, వేద, విప్ర, సుర, సాధు, గో, ధర్మ అర్ధముల్కావ తనువుదాల్చి. అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్షన్ మహారాజా. కొన్ని కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు, వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కింద ఓ రూపంతో వస్తాడు. వేటి వేటినో తెలుసా? వేద మొట్టమొదట, అన్నిటికన్నా ఇనికి ప్రధానమేది అంటే వేదాన్ని రక్షించాలి. అందుకే వేదము ప్రమాణం. ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు. వేద విప్ర, ఆ వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన కిందకి దిగొస్తాడు. వేద విప్ర గో, ఆవులని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు కిందకి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. కాబట్టి వేద విప్ర గో వీటితో పాటుగా సుర, దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు, రావణాదులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు, అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. కాబట్టి సుర, సాధు, పరమ భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు. ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు. ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు. అర్ధ, అర్ధ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు. అర్ధము అంటే డబ్బు కాదు, సుఖ సాధనములన్నిటికీ అర్థమనే పేరు. నాకు ఇల్లుందనుకోండి అర్థం, నాకు ఒక పరుపు ఉందనుకోండి అర్థం, నాకు పంచి ఉంటే అర్థం, నాకు లాల్చి ఉంటే అర్థం, ఇవన్నీ అర్థములే. ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు. ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అప్పుడు అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు. ఒక్కొక్కసారి దొంగగా కూడా వచ్చి ఎత్తుకుపోతాడు, ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎత్తుకుపోతాడు. ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు ఉంచడు.
తీసేస్తాడు. కాబట్టి ధర్మ అర్థముల్గావ తనువుదాల్చి అందుకుని శరీరాన్ని పొందుతాడు. అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు. అంతేకాని నువ్వు చేపని పట్టుకుని, చేప అంటే తినేస్తారుగా, చేప అంటే నీళ్లలో ఉంటుందిగా, చేప ఏముంది ఇలా పట్టుకుని పడగచ్చగా అని అనడానికి వీల్లేదు. చేపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చేపగా వస్తాడు. ఆయన ఏ శరీరాన్ని పొందాలనుకుంటాడో ఆ శరీరాన్ని అలా పొందేస్తాడయా, అది ఆయన లక్షణం. కాబట్టి తనువు దాల్చి గాలిచందంబున ఘనరూపమునను తనురూపమునను తగిలియుండు. గాలి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, అశరీర శరీరేషు వాయు చరతిపాలయం అంటారు. వాయువుకి శరీరం ఉండదు, శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి వెళ్తాడు. ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి, వాయువుకి శరీరం లేదు, లేదు కాబట్టి వాయువు శరీరాల్లోకి వెళ్తాడు. వాయువు శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నియతి వేగంతో వెళ్ళి నియత వేగంతో వచ్చాడనుకోండి, సుఖం అని పిలుస్తారు. చాలామంది సుఖం అంటే ఏమిటండి, సుఖం అంటే ఏమిటండి అంటారు. ఏసీ ఉంటే సుఖం కాదు. సుఖమన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే వాయువు శరీరములోనికి ఒకే వేగంతో వెళ్ళి ఒకే వేగంతో పైకి రావడం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అన్నీ ఏసీతో ఉంటాయి సాధారణంగా, కానీ అబ్బా చాలా సుఖంగా ఉందండి అంటాడా ఎవడైనా అక్కడ? ఎవడనడు. ఊపిరి వేగంతో వెళ్లకుండా, ఊపిరి వేగంతో పైకి రాకుండా ఎగూపిరో దిగూపిరో వస్తే ఎంత ఏసీలో పడుకుంటే ఉపయోగం ఏముంది? శవం చుట్టూ నించున్న వాళ్ళు బయట ఎండలో నించవచ్చు, శవం మంచుపెట్టులో పడుకుందని ఎంత హాయిగా ఉందో దానికి అంటారా ఎవరైనా? అందరూ సుఖం అంటే ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వచ్చుట. అది సరి అయిన వేగంతో వెళ్ళి సరి అయిన వేగంతో పైకి వస్తుంది అనుకోండి, అంతకన్నా సుఖం ఇంకోటి. ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు, హాయిగా ఉంటాడు. ఎన్నున్నా అది ఒక్కట్లేదు అనుకోండి, ఓహ ఆయాసం. ఏముంటే మాత్రం ఆయనకి సుఖం, ఎంత చికాకుగా ఉంటుంది వాడికి. కాబట్టి ఆ వాయువు లోపలికెళ్ళి పైకి వస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మాట వాడాడో చూడండి సుఖబ్రహ్మ. ఆయన అన్నాడు, గాలిచందంబున ఘనరూపములను తనురూపములను తగిలియుండు. గాలి లోపలికి వెళ్ళి పైకి ఎలా వస్తుందో అలా లోపలికి వెళ్ళి నిలబడి పైకి రావడం కనపడుతుంది ఎవరికన్నా? ఎవ్వరికి కనపడదు, కానీ నిలబెడుతూ ఉంటాడు వాయువు. అలా అన్ని ప్రాణుల యందు పరమేశ్వరుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన ఉన్నవన్నీ గొప్పే అయితే ఓ ప్రాణి తక్కువ, ప్రాణి ఎక్కువ ఎలా అయిందయా? అన్నిటి యందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భావన లేనే లేదు. ఇవాళ చేపగా ఎలా వచ్చాడు అడుగుతాయేంటి? ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వారి అందరి ఎందు పరమేశ్వరుడే ఉన్నాడు. ఉన్నప్పుడు అదేమిటండి వాళ్ళలో కూడా ఉండడమేనా అని మనకు నచ్చిన వాళ్ళని పట్టుకుని అన్నారనుకోండి, అలా ఎలా కుదురుతుంది? ఉంటాడంతే. వివేకానందుడు అంతటి వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు, భగవంతుడు లేడే లేడు, లేనే లేడు, లేనే లేడు అంటుంటాడు, వీడికి ఎంత చెప్పినాను వాడు ఎందు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడి ఎందు కూడా భగవంతుడు ఉన్నాడు, లేకపోలేదు. ఉన్నాడు కాబట్టి, ఉండి కూడా లేడుంటున్నాడు కాబట్టి భగవంతుడు వాణ్ణి మూర్ఖనారాయణుడు అని పిలు తప్ప భగవంతుడు లేడని మాత్రం అన్నాడు. ఉన్నాడు, వాడి ఎందు కూడా ఉన్నాడు, కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అన్న. అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి? నిలబడవు. కాబట్టి చేప రూపం ఇత్తాడా కప్ప రూపం ఇత్తాడా అని అడుగుతాయంటే ఆయన ఎప్పటికీ ఏది అవసరమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు. కాబట్టి గాలిచందంబున ఘనరూపమునను తనురూపమునను తగిలిగి ఉండు. అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడు నందక నిర్గుణత్వంబును పొందుగలుడు. ఆయన నిజానికి గుణములు లేవు, ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు. కానీ ఎప్పుడు ఏ రూపంలోకి విడితే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు. కాబట్టి నిర్గుణత్వమును పొందు ఘనుడు. అటువంటి వాడికి గురుతయు కొరతయు గుణసంగతి వహించు. కాబట్టి మనుజేష చోజ్యమే మధ్యమగుట, ఆయనకి ఎక్కువ లేదు తక్కువ లేదు. అటువంటి వాడికి ఒక చేప రూపం పొందడం పెద్ద కష్టమేమిటయా? వినుము కల్పాంత వేళ తొల్లి సత్యవ్రత్ ద్రవిడ దేశపు రాజు సత్యవ్రతుండు నీరు త్రావచ్చు హరికూర్చి భక్తితోడ తపము కావించే ఒక ఏటి తటమునందు.
ఒకనకొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ద్రవిడ దేశపు రాజు కథను శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాలి అని కోరుకున్నాడు. నేను విష్ణువు యొక్క దర్శనం పొందాలి అని తపించడం మొదలుపెట్టాడు. తపించడము అన్న మాటలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరమును గురించినటువంటి భ్రాంతి ఉడిగిపోయి శరీరాన్ని నిలబెట్టుకుంటారు. ఎందుకంటే తపస్సు చేయడానికి ఉపకరణం ఉండాలిగా. శరీరం ఉంటే కదా తపస్సు చేయడం. ఏది తీసుకుంటే శరీరం నిలబడుతుందో అదొక్కటే తీసుకుంటారు. నీరు త్రావుచు హరిగూర్చి భక్తితోడా తపము కావించ ఒక ఏటి తటమునందు. ఒక ఏటి తటమునందు అంటే ఒడ్డున కూర్చుని కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ శరీరాన్ని నిలబెట్టుకుని, అంటే ఇంకా శరీరంతో ఏవో ఇంకో కోరికలు తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు. ఇది ఎందుకు పనికి రావాలి? భగవంతుడి గురించి తపస్సుకి. అలా బతికుండడానికి దీనికి నీళ్లు చాలు కాబట్టి కాసేపు నీళ్లు పోస్తుండేవాడు ఆ శరీరంలో. ఆ నీళ్లు తాగి తపస్సు చేస్తున్నాడు. చాలా కాలం తపస్సు చేశాడు. విష్ణువు దర్శనం అవలేదని ఆయన వదలలేదు. ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. కృతమాలిక అని ఒక నది. ఆ నది ఒడ్డుకి వెళ్ళి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యం ఇస్తుండేవాడు. తర్పణ విడిచిపెడుతుండేవాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి తర్పణ విడిచిపెడదామని నీళ్లు వదిలిపెడుతున్నాడు. నీళ్లు వదిలిపెట్టడం అంటే ఇంటి నుంచి తెచ్చుకోరు, నదిలో నిలబడి నదిలో నీళ్లే తీసి తర్పణ విడిచిపెడతారు. విష్ణువుకి వదిలిపెట్టాడు. వదిలిపెడుతున్నప్పుడు ఇలా దోసిలి పైకెత్తి నీరు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నానని చెప్పి నదిలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే అందులోంచి ఒక చిన్న చేప పిల్ల తన దోసిలోంచి నదిలో పడ్డని చూశాడు. అదేం పెద్ద విశేషమూ కాదు, ఆశ్చర్యమూ కాదు. నది అన్న తర్వాత ఎన్నో చేపలు తిరుగుతుంటాయి, చిన్ని చిన్ని చేపలు పెడుతూ ఉంటాయి. అది చిన్ని చేప పిల్ల నీళ్ళు ఇలా తీరంలో చేతిలోకి వచ్చింది. ఇలా వదిలిపెట్టేశాడు. వదిలిపెడుతున్నప్పుడు చూశాడు అలా చేప పిల్లతో ఉన్న నీళ్లు అదల్లం కాబట్టి గబుక్కునప్పుడు వదులుతూ చూశాడు. అరే చేప పిల్లతో ఉన్న నీళ్ళు వదిలేనే అనుకున్నాడు. ఆ చేప పిల్ల నీటిలో పడింది. ఇప్పుడు తను చేప పిల్లతో ఉన్న నీళ్లు తర్పణగా విడిచిపెట్టానని సత్యవ్రతుడు బెంగపెట్టుకోవడం వల్ల కారణం కాదు, చేప పిల్ల మాట్లాడింది నదిలో నుంచి. అది విచిత్రం. అది మనుష్య భాషలో మాట్లాడింది. అదండి పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు ఈ పాప జాతి జుషంబులు ఈ ఏటియందు ఇతర మీనజాతి పిల్లలను పట్టి వధింప ఏను ఈ దోసిరిలోనికి వచ్చిన నన్ను రక్షింపక ఈ ఏటియందు విడిచిపెట్టితివి, ఇది నీకు పాడియే కృపలేక ఓ దయానిధి అని పిలిచింది. ఓ దయానిధి, ఓ దయగలిగినవాడా, నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేస్తున్నవే, ఎంతో సత్వగుణంతో ఉన్నవాడివే, పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు అని పిలిచింది. ఎంత గొప్ప పేరు పెట్టిందో. జ్ఞాతి ఘాతులు అంటే జ్ఞాతి అంటే తనతో పుట్టినవాడు. అన్నదమ్ములోకి పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాతి అని పిలుస్తారు. చేపల్లో లక్షణం ఉంటుంది. జ్ఞాతి దేనికి ప్రధానంగా చెప్పబడతాడు అంటే వైరానికి చెప్పబడతాడు. అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల పిల్లల మధ్య అంత వైరభావం ఉంటుంది సహజంగా. దీని జ్ఞాతి వైరమునకు ప్రసిద్ధి. ఈ చేపలకుండే లక్షణం ఏమిటంటే అవన్నీ నీటిలో పుట్టినవే కానీ జ్ఞాతి వైరం ఎప్పుడూ ఒకదాన్నొకటి తినేద్దామని చూస్తాయి. ఈ తినేద్దామని చూడడంలో ఏది దేన్ని తింటుంది అంటే పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి జుషంబులు. అయ్యో మనతో కలిసి పుట్టింది మన అన్న మన తమ్ముడు మన అక్క మన చెల్లి అని కూడా లేకుండా మింగేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పాపజాతి చేపలు ఉన్నాయే ఇవి కొండొక మీనుజాతి పిల్లల పట్టి వధింప చోటు వదిలి నీ దోసిని చొచ్చి వచ్చిన నన్ను. అవి అలా పట్టి పిల్లల్ని తినేస్తున్నాయి. నేను భయపడిపోయి నీ దోసిలోకి వస్తే నువ్వు రక్షిస్తావు దయగలిగిన వాడివని నువ్వు ఇలా నీళ్ళెత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చాను, నువ్వేం చేశావు నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా మళ్ళీ నట్టేట్లోకి వదిలేశావు. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి. ఇది నీకు పాడియే, ఇలా చెయ్యొచ్చా, నన్ను రక్షించకుండా ఇలా నన్ను వదిలించా నీళ్ళల్లో. కృపయింతలేక దయానిధి, ఓ దయగలిగిన వాడా, ఉండవలసిన వాడా, నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్ళల్లో. ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా ఇంత చేప పిల్ల ఏమిటి నాతో ఇలా మాట్లాడడం ఏమిటి? ఆయన నిజమే దీనికి ఇన్ని కష్టాలు ఉన్నాయి కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం? తెల్లబోయాడు. తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని.
కాబట్టి రక్షించాలని చాప పిల్లని తీసి కమండలంలో పడేసుకున్నాడు. పడేసుకుని ఆ కమండలం తీసుకెళ్ళాడు, పక్కన పెట్టాడు, ఏదో తన జపం తను చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు, కమండలం అంతా నిండిపోయింది. ఆ చాప నిండిపోయి మళ్ళీ అంది, ఈ కమండలం నాకు సరిపోవట్లేదయ్యా, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, కదలు లేకపోతున్నాను, నన్ను కొంచెం పెద్ద దాంట్లో పడేద్దు అంది. తీసుకెళ్ళి ఒక కడవలో పడేశాడు. కడవ అంటే కుండ, పెద్ద కుండలో పడేశాడు. అలా పడేసి ఇలా వెళ్ళి వచ్చేటప్పటికీ కడవ అంతా నిండిపోయింది. ఈ కడవలో ఉండలేకపోతున్నానయ్యా, నన్ను ఎక్కడైనా కొంచెం పెద్ద చోట పడేద్దు అన్నాడు. మళ్ళీ ఈ చేపని తీసుకెళ్ళి ఒక చెరువులో పడేశాడు. ఆ చెరువు అంతా నిండిపోయింది. నిండిపోయి చెరువు సరిపోవట్లేదయ్యా, చెరువు అంతా నిండిపోయిన, కదలడానికి కుదరట్లేదు, నన్ను ఇంకెక్కడైనా పెద్ద చోట పడేద్దు అని ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. పడేస్తే సముద్రంలో చాలా పెద్ద చేప. ఇప్పుడు సత్యవ్రతుడు అన్నాడు, నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడవు నువ్వే, నువ్వే ఈ రూపాన్ని ధరించావు. ఎందుచేత అంటే ఒక చేపకి ఉండకూడని రెండు విషయాలు నీ ఎందు కనపడుతున్నాయి. ఒకటి మనుష్య భాషలో మాట్లాడదు, రెండు ఇంత త్వరత్వరగా ఎదగదు. ఇంత త్వరత్వరగా ఎదుగుతూ మనుష్య భాషలో మాట్లాడుతూ నా చేత రక్షణ పొందుతున్న వాడిలా నటిస్తున్న లోకరక్షకుడవి నువ్వు. నన్ను అనుగ్రహించడానికి చేపలా వచ్చావు, కానీ నేను తపస్సు చేసింది విష్ణుస్వరూపాన్ని చూడాలని, నువ్వు వచ్చింది మత్స్య రూపంగా వచ్చావు. ఏమిటి తమాషా, ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఏమీ లేదో సత్యవ్రత, బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతోంది అన్నాడు. ఒక కల్పం పూర్తయిపోతే మనకి, ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పే అని కదా సంకల్పం చెప్తున్నాం, ఈ శ్వేతవరాహ కల్పం అంతా పూర్తయిపోతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది. బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే, ఒక కల్పం పూర్తయితే వీపు నిప్పెడుతుంది, ఈ వెన్నుపూసలు నొప్పుడతాయి. కూర్చుని అదే పనిగా పుర్రెల మీద నుటి భ్రాతలు వ్రాస్తూ ఉంటాడు కదూ, అసుర సంధ్య వేళ అవుతుంది. అబ్బా ఒక పగటి వేళ అయిపోయింది సరస్వతి, వీపు నిప్పెడుతోంది, కాసేపు పడుకుంటానని ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలా కింద పడుకుని ఆ ఉత్తరీయం వేసేసుకుని పడుకుని నాలుగు తలకాయల కింద చేతులు పెట్టుకుని గుర్రు పెడతాడు. సరస్వతీదేవి భర్తగారు పడుకున్నారని ఆవిడ కూడా పమిటి నిండుగా కప్పుకుని ఆవిడ పడుకుంటుంది పక్కన. ఒక పగటి వేళ బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది, బ్రహ్మగారికి ఒక పగటి వేళ పూర్తవుతోంది. కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని ఆపుతాడు, ఆపి పడుకుంటాడు. బ్రహ్మగారు అలా నిద్రపోతే ప్రళయం ఉన్న గుండవి అద్భుతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఇవాల్టి రాత్రి నుంచి ఏడవ నాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది. ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు. అంత భయంకరమైనటువంటి వర్షం వడగండ్లతో పడుతుంది. సముద్రములన్నీ నిండిపోతాయి. నిండిపోయి చెలియని కట్టలు దాటి భూమి మీదకు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు సమస్త జీవులు కూడా నీటిలో పడిపోతారు. సూర్యచంద్రులకి గతి ఉండదు, అంటే గతులంటే ఇక కదలికలు ఉండవు. సూర్యచంద్రులు కదలదు కాబట్టి ప్రపంచమంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది. అంత కటిక చీకటిలో నిండిపోయిన తరువాత ఈ ప్రళయ జలాలు భూమిని అంతటినీ కప్పేస్తాయి. కప్పేసినప్పుడు సమస్త భూతములు మరణిస్తాయి. అదిగో అటువంటి ప్రళయం వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్క వారం రోజులే ఉంది. ఆ వారం రోజుల తరువాత ఎక్కడ ఈ సముద్రపు టొడ్డును నీకు నేను కనపడ్డానో అక్కడికి నా ఆజ్ఞ చేత ఒక నావ వస్తుంది. ఆ నావలోకి నువ్వు ఎక్కు. ఎక్కినప్పుడు ఓషధుల మూటలు కొన్నిటిని పెట్టుకో, కొన్ని ధాన్యపు మూటలు పెట్టుకో. ఎక్కడెక్కడ ఉన్నా సప్తర్షులు వచ్చి ఈ ఓడ ఎక్కుతారు. బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది. ఇప్పుడు కెరటాలు వస్తాయి. ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు. అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు పెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం, నీ ఓడలో కూర్చున్న సప్తర్షుల శరీరముల నుండి వింత వింత కాంతులు పైకొస్తాయి. ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం. నువ్వు అలా విడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లకు ఆ ఓడ తట్టుకోదు, పడిపోవాలి. పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను, అంత పెద్ద చేపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను. బాగా పెరిగిపోతుంది ప్రవాహం. అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పాము వస్తుంది. ఆ పావుని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు
స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోకకేసి కట్టు. ఈ పడ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తాను. రక్షించి ఏం చేస్తానో నువ్వు చూస్తూవాలి. కాబట్టి ఆ సమయానికి ఎలా కాపాడడానికి అవకాశం ఉంటుందో ఆ రూపాన్ని ధరించాడు. అందుకని మత్స్యావతారం వచ్చింది. ప్రళయకాలం ఎలా ఉంటుందో, ప్రళయకాలంలో ప్రయాణం చేసిన ఋషులు ఎలా ఉంటారో, ప్రళయకాలంలో అసలు ఎలా ఉంటుంది అన్నది చూసిన వాడు ఒకడు ఉండాలి, వాడి ద్వారా అందాలి. అందడానికి అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి ఆ సత్యవ్రతుడనేటటువంటి రాజు ద్వారా మత్స్యావతార వైభవాన్ని లోకానికి అందించడానికి మత్స్యమూర్తి అయి వచ్చాడు. వచ్చి ఆయన దర్భశయనం చేశాడు. దర్భల మీద పడుకున్నాడు 7 రాత్రులు. వర్షం మొదలైంది, సముద్రము రెండుని నించున్నాడు. నావ వచ్చింది, సప్తర్షులతో ఓషధీ మూటలతో కలిసి ఎక్కాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం, ఓహో ఒడుదుడుకులు, పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడో మహానుభావుడు, పెద్ద మత్స్యమూర్తి అయి వచ్చాడు. అన్ని సముద్రాలు కలిసిపోయేగా భూమండలం అంతా ఏకమైపోయింది, నీటికయ్యగా మారిపోయింది. కొన్ని లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చాప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ, ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు వడ్డొచ్చి వెనక్కి తోస్తూ, ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ, ఈ ఓడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రవాహం ఎక్కువైపోయింది. ఇక లోకములన్నీ లయమైపోవాలి, ఏదీ మిగలకూడదు. ఇక ఎక్కడ ఏదీ మిగలడానికి వీల్లేదు. అటువంటి సమయంలో ఆ ఓడ దగ్గరికి ఒక పాము వచ్చింది. ఒక పాము వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆలోచన చెయ్యవలసి ఉంటుంది, ఆయన వెంట ఎప్పుడు ఉండేవాడు శేషుడి. కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి ఒకవైపు ఆ మత్స్యం యొక్క తోకకేసి కట్టాడు. ఇప్పుడు ఆ సముద్ర జలాల్లో, ప్రళయ జలాలలో తీసుకెళ్లి సప్తర్షుల్ని, సత్యవ్రతుణ్ణి తీసుకెళ్లి నిలబెట్టాడు. ఆ ఓడ ఊగిపోకుండా అలాగే నిలబడింది. కటిక చీకటి గాఢాంధకారం, ఒక్క జీవి అన్నది లేదు. సమస్తం ప్రళయంలో మునిగిపోయింది. అదే మార్కండేయాయుష్యు అంటారు. అప్పుడే వేరొక పురాణంలోంచి చెప్పినప్పుడు అన్ని లోకాలు లయమైపోతే మార్కండేయుడికి ఒక్కడికి మాత్రం ఆ కల్పాంతమునందు కూడా ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన ఒక్కడు సముద్రంలో ప్రయాణించి వెళ్ళాడు సత్యవ్రతుడితో పాటుగా. వెళ్ళినప్పుడు వటపత్రశాయి అయి దర్శనమిచ్చాడు. ఒక రావి చెట్టు ఒక్కటి మిగిలితే రావి చెట్టు ఆకు మీద పడుకుని దర్శనమిచ్చాడు. ఇచ్చి జ్ఞానబోధ చేశాడు. ఇక్కడ ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి ఈ నావ ఒక్కటి వెళ్ళి ఆ సముద్ర జలాలలో ఆవలి ఒడ్డు వేపుకి నిలబడింది. అక్కడ మహానుభావుణ్ణి కూర్చోపెట్టి వేద జ్ఞానాన్నంతటినీ కూడా అందించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు. ఆ బ్రహ్మజ్ఞానము ఒక్కసారి ఎరుకలోకి రాగానే సత్యవ్రతుడికి తాను ఆత్మ అన్న విషయం ఎరుకలోనికి వచ్చింది. ఆయనతో పాటుగా సప్తర్షులు కూడా విన్నారు. విన్న తరువాత ఒక మాట చెప్పాడు, 7వ రాత్రి పూర్తయిపోతోంది, రేపు ఉదయం 8వ రోజు. రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తాడు, ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది. ఇంత ప్రళయం జరిగిన తరువాత లేస్తాడు. ఈశ్వరుని యొక్క సంకల్పంలో, ఈశ్వరుని కాలమానంలో 7 రాత్రులు 7 పగళ్ళు ఆ ప్రళయం జరిగిన తరువాత బ్రహ్మగారు లేస్తాడు. కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఈ సముద్ర జలాలన్నీ భూమి మించి వెనక్కి వస్తాయి, మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది. అప్పుడు మొట్టమొదటి సృష్టిలో మనుష్యులకందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో నువ్వు వస్తావు. అందుకే మానవ అని పేరు. మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు, మానవులు అని పేరు. ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు. అందుకే సూర్యనారాయణమూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు, వివస్వన్ అని పేరు. ఆదిత్య హృదయంలో కూడా వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణమూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది. అలా ప్రళయం ఎలా ఉంటుందో, ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో, తర్వాతి మనువు ఎవరవాలో, తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారం స్వీకరించడానికి 2 కారణాలు. ఒకటి,
ప్రళయ జలముల ఎందు సత్యవ్రతుడు నిలబెడితే తప్ప, ఎవరో ఒక్కడైనా అనుభవాన్ని చూస్తే తప్ప అసలు మనకు ఎలా అందుతుంది, ప్రళయం ఎలా ఉంటుందో. ఆ ప్రళయాన్ని సత్యవ్రతుడు చూశాడు కాబట్టి సత్యవ్రతుడికి ఎలా మత్స్యమూర్తి అవతారంలో ప్రళయాన్ని చూశాడో వర్ణింపబడింది కాబట్టి ప్రళయాన్ని, ప్రళయం తర్వాత సృష్టిని మనం తెలుసుకోగలిగాం. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతుంది. ఎక్కడి నుంచి పుడతాడండి? మరి ఇంతమంది వెళ్ళిపోయారు కదా, ఇంతమంది ప్రళయంలో వెళ్ళిపోతే మరి రాక్షసుడు మాత్రం ఎక్కడి నుంచి పుడతాడు ఈశ్వర కృప లేకుండా అంటారేమో. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఓడు, బాగు చేయడానికి భగవంతుడు, భగవంతుడిని నమ్ముకుంటే వాడు భయపడుతూ ఉండడం, వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం, ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు. భయపెట్టినా భగవానుడే, భయం తీర్చినా భగవానుడే. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఎవరినైనా భయపెట్టాలనుకోండి భగవంతుడే భయపెడతాడు. భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో నామాలు ఉన్నాయా లేవా? భయకృత్ అంటే భయపెట్టువాడు అని, భయనాశన అంటే భయాన్ని పోగొట్టువాడు అని. అందుకే మీరు చూడండి రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత దే నమః అంటూ మొదలవుతుంది. ఈశ్వరా మీ చేతులకో నమస్కారం, ఆ ధనస్సుకో నమస్కారం, పిల్లలను ఏదో తప్పు చేశాను తీసేయండి 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 అంటారు, ఉభయతర నమస్కారం చేస్తారు. మనం తప్పులు ఎక్కువ చేశామనుకోండి ఆయన ఘోర రూపంతో కనపడతాడు, ఎరా అని ఇలా చూపిస్తాడు. అప్పుడు కష్టాలు వచ్చి పడిపోయి అనుకోండి అదే ఘోర రూపంతో ఇస్తాడు కష్టాన్ని. అప్పుడు వెళ్ళి వేడుకున్నాం అనుకోండి, నిజమే ఎన్ని పాపాలు చేశాను, ఇక జాగ్రత్తగా ఉంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, ఈశ్వరా నన్ను రక్షించండి అన్నాం అనుకోండి, ఆయనే భయాన్ని పోగొడతాడు, ప్రసన్నుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతే మరి రాక్షసుడు ఎక్కడెక్కడి నుంచి పుట్టాడు? ఆ రాక్షసుడు కూడా ఈశ్వరుడిలోంచే వస్తాడు. ఈశ్వరుడు యొక్క ఏ అంగం నుంచి వస్తాడో తెలుసా? మలంలోంచి వస్తాడు. మలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వస్తువు అంటూ ఉంటే దానిలోంచి మలం ఊరుతూనే ఉంటుంది. అసలు నేనంటూ ఉన్నాననుకోండి, నేను ఇప్పటిదాకా మీతో మాట్లాడి బయటికి వెళ్ళిపోయేటప్పటికీ నా చెవుల్లో కొంత గులిమి బయలుదేరుతుంది, నా శరీరం మీద కొంత చెమట బయలుదేరుతుంది. మలం అంటే శరీరంలో నుండి బయటికి విసర్జింపబడుతున్నవి. పరమేశ్వరుడు కూడా ఒక అవతార స్వీకారం చేసినప్పుడు ఆ శరీరము నుండి విసర్జింపబడుతున్న వాటిలోంచి పుడతారు. అందుకే మధుకైటవులు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవి గులిమిలోంచి పుట్టారు అంటారు. ఈశ్వర శరీరము యొక్క మలములోంచి రాక్షసుడు ఉద్భవిస్తాడు, అలాగే ఆయన శరీరంలోంచి ఒకడు ఉద్భవించాడు. వాడి పేరు హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే విష్ణువు యొక్క అవతారం ఉంది, అది జ్ఞానావతారం. శివావతారాల్లో దక్షిణామూర్తి ఎటువంటిదో, విష్ణువావతారాల్లో హయగ్రీవుడు అటువంటి వాడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. కానీ ఈ హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారం కాదు, రాక్షసుడు. ఆయన పేరు హయగ్రీవుడే. ఆయన ఒక చమత్కారం చేశాడు. వాళ్ళకి ఎప్పుడు ఏం కోరిక ఉంటుంది అంటే, వాళ్ళు సృష్టిలోనే ఉంటారు, భగవంతుని యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి పూర్తి భిన్నంగా వీళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. భగవంతుని అభిప్రాయం ఏంటి? ప్రళయం అయిపోయింది, సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే బ్రహ్మగారు నిద్రలేస్తాడు. బ్రహ్మగారు నిద్రలేచి సృష్టి దేన్ని ఆధారం చేసుకుని మొదలు పెడతాడు? వేదాన్ని ఆధారం చేసి మొదలు పెడతాడు. ఆ వేదాలు ఎత్తుకుపోతే అదిగో అలాంటి ఆలోచనలే వస్తాయి వాళ్ళకి. అందుకని ఆయన ఏం చేశాడు? అలసి సొలసి నిదురమొందిన పరమేష్టి ముఖము నుండి విడలే మొదలి శృతు. వాణిని అపహరించే ఒక హయగ్రీవుడును దైత్య భటుడు ఇంటి దొంగ దొడవా పరుల వశమే. ఇట్లాంటి దొంగతనం చెయ్యాలి అంటే సామాన్యుడి వశం అవుతుందా? దానికి తగ్గ బలవంతుడే చెయ్యాలి. ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో సభ్యత్తుకు రావచ్చు, ఓ కాకి అయితే చెంచే ఎత్తుకుపోతుంది, ఏదో కొంచెం దొంగతనం వచ్చిన వాడైతే ఎవడ మెళ్ళనో గురిసి ఎత్తుకుపోవచ్చు, ఇంకా పెద్ద దొంగ అయితే ఓడి ఇంట్లోంచి ఎత్తుకుపోవచ్చు. సత్యలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు జారి కింద పడ్డ వేదాలు ఎత్తుకుపోవాలంటే వాడు ఎంత పెద్ద దొంగ అయి ఉండాలి? అంత పెద్ద దొంగతనం చెయ్యాలని బుద్ధి కలగడమే రాక్షసత్వం. అంటే ఒకడిది ఎత్తుకుపోతే వాడికే బాధ, కానీ ఏకంగా ఏదో నాకు స్నేహితులు ఉండేవాడు, అతనికి పాపం తప్పకుండా మజ్జీ తాగాలి, మజ్జీ తాగకపోతే అతనికి వేడి చేసి చాలా బాధపడిపోడు. ఒక ధూర్త కొడుకు ఉండేవాడు అతనికి, తండ్రి మీద ఎప్పుడు కోపం వచ్చినా వాడు పెరుగంతా తాగేసేవాడు. ఇంట్లోకి వెళ్ళి వాడికి మజ్జిగ ఉండేది కాదు, మళ్ళీ వెళ్ళి ఆ పెరుగు తెచ్చుకుని క్యారేజీ కట్టుకుంటే కానీ ఆఫీస్కి వచ్చేవాడు కదా. ఏమన్నా ఆలస్యం అయిపోయారంటే మా అబ్బాయి పెరుగు తాగేసాడంటే నాకు కోపం వచ్చేటట్టు ఉండేవాడు.
ఎక్కడి నుంచి పుట్టాడు వాడు? వాడికే పుట్టాడు కొడుగ్గా. పుట్టి వాడు తాగవలసిన పేరు వీడు తాగేసి తండ్రిని బాగబెట్టినట్టు రాక్షసులంటే అదిగో అలాగే చేస్తాడు. ఏ వేదాలుంటే సృష్టి జరుగుతాయో ఆ వేదాలు లేకుండా చెయ్యాలి. అందుకే అవతార స్వీకారానికి మొదటి మాట ఏం చెప్పాడు సుఖబ్రహ్మ? వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్థమూలకావ తనువు దాల్చి అన్నాడు. అందుకు రూపం పొందుతాడు అన్నాడు. ఆయనకి తెలియదు ఎవడేం చేస్తాడో, ఆ పాటి జ్ఞానం వేరువాడు ఆ విష్ణువు. కాబట్టి ఈ హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు పాపం అలసి సలసి నిదుర పొందిన పరమేష్కి ముఖము నుండి వెడలిన మొదలి శృతుల అపహరించే ఆయన ఏదో పాపం ఆ వేదాలు పట్టుకుని ఆ సృష్టి చేసి 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 దీపు నిప్పెట్టి కల్పాంతమనందు పడుకున్నాడు. ఆ పడుకోవడంలో బాగా నిద్రపోయాడేమో చేతిలో ఉన్న వేదాలు జారి కింద పడిపోయి ఆ కింద పడిపోయిన వేదాలు ఎత్తుకుపోయి ఎత్తుకుపోతే ఏమవుతుంది? భగవంతుడు అయోమయానికి గురవ్వాలది వాడి సంతోషం. ఇప్పుడు సృష్టి ఆగిపోతుంది. సృష్టి ఆగిపోతే ఏమిటి సమయం అయింది ఇంకా సృష్టి జరగలేదు అని బ్రహ్మగారిని అడుగుతాడు. వేదాలు ఎక్కడో పోయాయండి కనపడటం లేదంటాడు. ఎక్కడో పోవడం ఏమిటి రా నువ్వే కదా పట్టుకున్నావు అంటే అవును రాత్రి నిద్రపోయాను కదా నిద్రపోయినప్పుడు జారి ఇక్కడే కదా పడాలి మరి కనపడటం లేదు అంటాడు. అప్పుడు రాక్షసుడు ఉన్నాడు ఎక్కడో ఎత్తుకుపోయాడు తెలుసుకోవాలన్నమాట. ఈ హయగ్రీవుడు అన్న రాక్షసుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అవి యోగశక్తులు అలా సంపాదిస్తారు. జలస్తంభన విద్య అని ఒక విద్య. ఆ యోగశక్తి సంపాదించారనుకోండి నీళ్ల లోపలికి వెళ్ళిపోయి వాడు ఉండిపోతాడు. వాడు పైకి నీళ్లు కనపడతాయి అందులో ఉంటాడు. దుర్యోధనుడు నేర్చుకున్నాడు ఆ జలస్తంభన విద్య నేర్చుకుని నీళ్ల లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. భీమసేనుడు వచ్చి పౌరుషవాక్యాలు వెలిగితే అప్పుడు బయటకు వచ్చాడు అందులోంచి. అలా ఈ హయగ్రీవుడు అన్న రాక్షసుడు ఒక ప్రత్యేకమైన శక్తి సంపాదించాడు. అది ఎక్కడి నుంచి సంపాదించాడు? ఈశ్వరుడి కృప వల్లే. అదో తమాషా మళ్ళీ. ఏది ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరుడి వల్లే వస్తుంది. భక్తితో ఉండి తపస్సు చేసినప్పుడు ఇచ్చేస్తాడు, దుర్వినియోగం చేస్తే చంపేస్తాడు. అది ఆయన లక్షణం. వాడు బుద్ధిగా ఉండి తపస్సు చేశాడనుకోండి తపస్సుకి లక్షణం తపస్సుకే ఇచ్చేస్తాడు. వాడు హిరణ్యకథ చూడండి, వరాలు ఇచ్చేస్తే రేపొద్దున ఇబ్బంది పెట్టేస్తాడండి, అరిచి చావనివ్వండి ఏం చేయనివ్వండి నేను వరాలు ఇవ్వనండవు. తపస్సు చేశాడు భక్తిగా ఉన్నాడు వరాలు ఇస్తాడు. అబ్బాయి బుద్ధిగా ఉండని చెప్తాడు, ఉండలేదు నరసింహావతారంలో వచ్చి చెప్పేస్తాడు. ఇచ్చేది ఇస్తాడు పెట్టేది పెడతాడు మాట వినకపోతే కొడతాడు. తండ్రి ఎలా ఉంటాలో అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ హయగ్రీవుడు అన్న రాక్షసుడు ఎక్కడున్నాడని చూశాడు. వాడు వేదాలన్నీ తడిసిపోకుండా ఓ బట్టలో కట్టేసి వాటిని పట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. వాడికి అదో విచ్చి వచ్చి వాడికి ఇప్పటి కాబట్టి సముద్రంలో దాక్కున్నాడు. ఏమిటి సరదా వాడికి అంటే? ఒక్కొక్కడికి 10 మంది బాధపడిపోతే వీడికి ఎంత సంతోషం, అదిగో పెరుగు తాగేసిన కొడుకులాగా. ఇప్పుడు వేదాలు లేవుగా బ్రహ్మగారికి ఎలా? ఇప్పుడు మళ్ళీ వేదం అంతా తయారు చేసి ఇవ్వాలంటే బ్రహ్మగారు ఎప్పటికి నేర్చుకుంటాడు? ఎప్పటికి సృష్టి మొదలవుతుంది? ఈ మధ్యలో పెద్ద అగాధం వచ్చిందా లేదా? ఎందుకు ఆగిపోయిందంటే హయగ్రీవుడు వేదాలు ఎత్తుకుపోయాడంటారా లేదా? నా కీర్తి చిరస్థాయిగా ఉంటుంది కదూ. ఒక్కొక్కడికి ఒక్కొక్క వెర్రి. మీకు వెంకటేశ్వర అవతారంలో కూడా ఇలాంటి వాడు ఒకడు దొరికాడు. అందుకే ఏడు కొండల్లో ఒక కొండకి వృషాద్రి అని పేరు రావడానికి కారణం ఒక రాక్షసుని పేరు. వాడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసి చంపేసే ముందు నీకు ఏం వరం కావాలని అడిగితే మోక్షం అడగలేదు వాడు. నాకు మోక్షం వద్దు ఏహీ వద్దు, నచ పరమేశ్వ పదం మరేహే, నాకు పరమేశ్వరి పదం కూడా వద్దు, నాకేం కావాలో తెలుసా, నా పేరు ఇది కొండ ఉంటే చాలన్నాడు. వాడికి అదో సంతోషం. అలాగే ఇచ్చానన్నాడు వృషభాద్రి ఓ కొండ అయింది. అలా ఆయన వెళ్ళి సముద్ర గర్భంలో చేరాడు. ఎందుకు అంటే వేదాలు లేవు కాబట్టి సృష్టి జరగకూడదు. రాక్షసత్వము అన్న మాటకు అర్థం అంతే. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ పని చేసి ఎంతమందిని బాధ పెట్టచ్చు అన్న దాంట్లో బాగా ఆలోచన పెద్దదవుతుంది అనుకోండి రాక్షసత్వం పెద్దదవుతుందని. ఏదో చిన్నో చితకో బాధ పెట్టడమో ఏదో చేశాడు అనుకోండి పర్వాలేదు, కొంతవరకు రాక్షసత్వం ఉంది. అది ఎంతమందిని నేను ఒక పని చేస్తే ఎక్కువ మంది బాధపడతారు అన్నది ఆలోచించడం మొదలు పెట్టాడు అనుకోండి, పెళ్ళవుతుంటే ఫీజు ఎత్తుకుపోతే ఇలాంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, పరమ ప్రమాదకరమైన వ్యక్తి అన్నమాట వాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నవాళ్లే రాక్షసులు. కాబట్టి వాడు సముద్రపు అడుగును దాక్కున్నాడు, నన్ను పట్టుకుంటాడా అని ఆయనకో లక్షణం. అసలు ఎక్కడ దాక్కుంటే ఆయనకి దొరకకుండా ఉంటాడు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో, శ్రీకృష్ణార్జున యుద్ధం నిజంగా జరిగిందా అంటే అదేమీ పౌరాణికం కాదు, ఒక కాల్పనికం కాకపోతే చాలా అందంగా కల్పించారు కాబట్టి ఓ సంతోషదాయకంగా చదువుకోవడం. అందులో ఏడుస్తాడు గైడు, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను, కృష్ణుడికి దొరకకుండా దాక్కుందా అంటే
నేను ఏదో స్వర్గలోకమున్నకేకి బ్రతకవచ్చున్న సుప్రాముడు అతని సోదరుడు ఉండే. స్వర్గలోకంలో బ్రతుకుదాం అంటే ఇంద్రుడు ఆయన సోదరుడే పట్టుకుంటాడు. పాతాళమునకేకి బ్రతుకవచ్చున్న బలిచక్రవర్తినని పట్టి ఇచ్చు. పాతాళంకెళ్ళి బతుకుదాం అంటే బలిచక్రవర్తి పట్టుకుని ఇస్తాడు. ఘోరకాననములకేకి బ్రతుకవచ్చునటన్న నృసింహ రూపమున తిరుగునతడు. ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళి తిరుగుదాం అంటే నరసింహావతారం ఎత్తి అరణ్యంలోకి వస్తాడు. నేను ఎక్కడ దాక్కోను, పాతాళమునకి ఆఖరికి ఆకాశగంగలో అణిగి ఉండేదనన్న అతని పాదములంటే అది జనించే. ఆకాశగంగలో అణిగి పడుకుందాం అంటే ఆయన పాదాలలోంచి అది పుట్టింది. ఎక్కడ దాక్కుంటావు? పరమేశ్వరుడు కాని వస్తువు ఏముంది? అది ఆ బుద్ధి వస్తే వాడు బుద్ధిమంతుడు, భక్తుడు. నేను అక్కడ దాక్కుంటే వాడు ఎలా పట్టుకుంటాడంటే రాక్షసత్వం. అదే విచిత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అందుకు వచ్చాడు మత్స్యమూర్తిగా. ఏకకాలమునందు రెండు ప్రయోజనములను సాధించడానికి ఏ ఉపాధి వలన సాధ్యమో ఆ ఉపాధిని స్వీకరించాడు. అందుకని పెద్ద మత్స్యమూర్తి అయి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హయగ్రీవుడనేటటువంటి రాక్షసుని సంహరించి మళ్ళీ వేదములు తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు. ఇచ్చి సృష్టి చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ వేదాలని ఆధారం చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టిని ప్రారంభం చేశాడు. ఆ పునఃసృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఎవరికి తన బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడో ఆయనే శ్రాద్ధదేవుడు అన్న పేరుతో మళ్ళీ వివస్వంతుడికి పుట్టేటట్టుగా చేసి ఆయనని మొదటి మనువు చేశాడు. అంటే మనుష్యులందరికీ మొట్టమొదటి మనుష్యుణ్ణి చేశాడు. నీ సంతతే ఈ కల్పంలో అంతా ఉంటుంది అని మొదటి మనువుని చేసి తదనంతర కాలమనందు బ్రహ్మజ్ఞానం అనుభవించినటువంటి సత్యవ్రతుడు మోక్షానికి వెళ్ళాడు. అంటే పరబ్రహ్మమునందు ఏ ఐక్యమై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి దశావతారములలో మొదటి అవతారంగా మత్స్యావతారము కీర్తింపబడింది అన్నారు శుకాచార్య వారు. అంటూ ఒక మాట చెప్పారు, ఈ మత్స్యమూర్తి కథ వినడానికి చిన్నదిగా కనిపించదు. ఇందులో ఉన్న తాత్పర్యం ఏమిటి, ఎందుకు అటువంటి రూపం తీసుకుంటాడు, దానికి ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటాడు, అవతార ప్రయోజనం ఏమిటి, ఇన్ని విషయాలు చదివినా విన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవన్నీ వింటే ఏ భక్తి కలుగుతుందో అటువంటి భక్తి కలగాలి అని అనుకుంటే హరి జలచరావతారము పొందిన కథ పరమిడి ప్రతిదినము పఠించు నరులకు పరమపదంపును కలుగును. ప్రతిరోజు కూడా ఒక్కసారి మత్స్యమూర్తి యొక్క కథని ఎవరు చదువుకుంటారో వాళ్ళకి పరమ భక్తి ఏర్పడి ఆ భక్తి చేత ఏదో ఒకనాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమపదాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మత్స్యావతార ఘట్టం చదవగా చదవగా కొన్ని విషయాలు అర్థం అవడం మొదలు పెడతాయి. ఏమిటా అర్థం అవడం అంటే, అసలు ఈ సృష్టిలో ఆయన ప్రవేశించనిది శివము కాదు. ఆయన ఆశ్రయించి లేడనుకోండి, ఆయనతో కలిసి లేకపోతే అది శవం, అది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఆవహించి ఉంటే శివం మంగళప్రదం అవుతుంది. అందుకని ఆయన ఇందులో ఉండడమా ఇందులో ఉండకపోవడమా ఆయనకు ఉండదు. ఆయన అన్నిటి యందు ఉంటాడు, ఆయన లేనిది ఉండదు. అంత బహిష్ఠతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే చేపగా రావడానికి ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎందుకు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడంటే, ఏ రూపాన్ని పొందితే ఒక ఉపకారం భక్తుడికి చేయడం సాధ్యమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు. ప్రళయాన్ని ఆపి కేవలం తన దర్శనం ఇవ్వవచ్చు. విష్ణు దర్శనమే అడిగాడు సత్యవ్రతుడు, కాబట్టి తన దర్శనం ఇచ్చేసేయచ్చు. కానీ తను దర్శనం ఒకటే ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రళయకాలంలో ఆయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే భవిష్యత్తులో మనువు కాడు, ఆయన వివస్వంతుడికి కొడుకు కాలేడు. ప్రళయకాలమునందు ఎవ్వరూ వినడానికి యోగ్యత లేకుండా శరీరం విడిచిపెడితే సప్తర్షులతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు. రెండు, ఆ కాలమునందు పుట్టేటటువంటి హయగ్రీవుడన్న రాక్షసుడి చేత తస్కరింపబడినటువంటి వేదములను తిరిగి పైకి తేవడానికి నీటి యందు ప్రవేశించేటటువంటి అనువైన రూపమున్న మత్స్యమూర్తిగా ఉంటే తప్ప పునఃసృష్టి ప్రారంభం కాదు. ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏకకాలమునందు సాధించగలగాలంటే సర్వజ్ఞత అని ఒక మాట, అవతారమునందు సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసి ఉంటాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉంటాయి. అవతారము వచ్చింది అంటే భక్తుడు కోరుకున్నది తృణమైతే పరమేశ్వరుడిచ్చేది మేరు పర్వతం. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి,
సత్యవ్రతుడు నాకు ఇది కావాలని ఏమైనా అడిగాడా శ్రీ మహావిష్ణువుని? ఏమీ అడగలేదు. చాపగా కనపడి రక్షించమని అడిగాడు. రక్షించవలసిన వాడు రక్షించమని అడిగాడు. ఆ దిక్కుమాలిన చేప పిల్ల దీన్ని నేను రక్షించాలని ఏమిటంటే పారేశాడు అనుకోండి, అసలు సత్వగుణమేది? సత్వగుణమే లేని వాడికి తపస్సు ఏంటి? ఇక ఆ తపస్సుకి తాను ఎలా అనుగ్రహిస్తాడు? సత్వగుణ భరితుడై ఉన్నాడు అనడానికి అర్థం నన్ను రక్షించు అంటే తాను ముందే తీసుకెళ్ళో తొట్లో పారేయచ్చు. ఓ తొట్లో పారేస్తే తొట్టి మీద ఏ పిల్లో ఎక్కి కూర్చుని చేప పిల్ల తిరుగుతున్నప్పుడు పట్టుకుంటే? అందుకే తనని ఆశ్రయించి వచ్చిన చేప పిల్లని తాను రక్షించుకోవడానికి నిరంతరం తను చూసుకునేటటువంటి కమండలంలో వేశాడు. తప్ప కమండలంలో చేప పిల్ల ఏమిటని ఆలోచించలేదు. అంటే ఒక చేప పిల్లని రక్షించడంలో కూడా ఎంత ఆర్తి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత తాపత్రయం ఉందో, ప్రతి ప్రాణిలో విష్ణువుని ఎంత చూశాడు అనడానికి సత్యవ్రతుని యొక్క హృదయము తార్కాణం. కమండలంలో పెట్టాడు, అడిగితే మార్చాడు. నాకు ఇది చాలదన్నప్పుడల్లా మారుస్తూ వెళ్ళాడు. ఇలా ఒక చేప అంటుందా? ఆయన ఆలోచించలేదు. తను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను ఆలోచించాడు. అది ఎవరైతే తనకెందుకంటూ వెళ్ళాడు. సముద్రమే పట్టనప్పుడు ఇక తాను మార్చలేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు తాను మార్చి రక్షించవలసిన వాడు కాడు, లోకములను రక్షించవలసిన వాడు నటన చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను విష్ణువుగా రమ్మంటే నువ్వు చేపగా వచ్చావేమని అడగలేదు, చేపని చూసి కీర్తించాడు. అంటే అంతటా విష్ణు దర్శనం అవడం ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు విష్ణువు కనపడ్డాడు. అంతటా విష్ణువు అంటే వ్యాపకత్వం ఉన్నవాడు. విశ్వం విష్ణు. అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో రెండే నామాలు, మిగిలిన 998 రెండు నామాలకి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణు కాబట్టి ఈ విశ్వము విష్ణువు. అంతటా విష్ణువు దర్శనమయ్యాడు. ఇప్పుడేమన్నాడు? ప్రళయం వచ్చేస్తోంది, బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యాలి. ప్రళయం అంటే ఏమిటో తెలిసినవాడే బరువు లేడు. ప్రళయం వరకే తెలుసు సమస్త జీవులకు. ఈ ప్రళయం అంటే ఏమిటో తెలియడానికి నువ్వే కారణం కావాలి. అంటే ఈ లోకం ఎందుకు ప్రళయ జలధిలో మునిగిపోతుందో, మునిగిపోయిన తరువాత కూడా వెళ్ళిపోయిన జీవులందరి యొక్క పునరుత్పత్తి, మళ్ళీ ఎవరెవరు ఏ కర్మలు చేశారో తెలుసుకోగలిగిన దక్షత ఉన్నవాడిగా బ్రహ్మగారు ఎలా ఉంటారో, ఆ బ్రహ్మగారికి కూడా సృష్టికి వేదమే ఎందుకు ప్రమాణమవుతుందో, వేద ప్రామాణ్యము యొక్క గొప్పతనాన్ని చూపించాలి. ఆ వేదములను తేవడానికి మళ్లీ తాను మధ్యమూర్తిగానే వెళ్ళి హయగ్రీవ సంహారం చెయ్యాలి. సత్యవ్రతుడు నోరు తెరిచి అడిగినది ఏదైనా ఉందా? పరమేశ్వర దర్శనమైతే ఈయనే మధ్యమూర్తి అని గ్రహించాడు. నాకు మోక్షమియ్యని కాని, నాకు ప్రళయంలో కూడా బ్రతికుండేటట్టు చెయ్యని కాని సత్యవ్రతుడు ఏమీ అడగలేదు. ఆయనే చెప్పాడు, 7 రాత్రుల తర్వాత 8వ రోజున ప్రళయం వస్తోంది, నువ్వే ఔషధీయ మూటలు సిద్ధం చేసుకో, సప్తర్షులు వస్తారు, నావనిక్కు అన్నాడు. అంటే భగవంతుని మనం కోరిక కోరకుండా ఉండగలగాలి, కానీ పరమభక్తితో నీ కార్యాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రళయంలో సమస్త 3 లోకములు మునిగిపోయాయి. భాగవతంలో ప్రళయంలో 3 లోకములు మిగిలిపోయి మునిగిపోయినా బ్రతికిపోయిన వాడు సత్యవ్రతుడు ఒక్కడే, సప్తర్షులు కాకుండా. బ్రతికించడం కాదు, వినడానికి ఎవరూ లేనప్పుడు విష్ణువు గురువై కూర్చొని బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక్క సత్యవ్రతుడికే. ఇవ్వడం కాదు, సూర్య భగవానుడికి కొడుకుని చేసి ఆ సూర్యుణ్ణి గురువుని చేసి జ్ఞానబోధ చేయించి మొదటి మనువుని చేశాడు. మొదటి మనువుని చేసి తరువాతి కాలమునందు మోక్షం ఇచ్చాడు. అంటే భగవద్భక్తిలో నువ్వు భగవంతుణ్ణి అడగగలగడం నీకు చేత కాదు. శంకర భగవత్పాదులు అందుకే తీర్మానం చేశారు, ఈశ్వరుడు నీకు సముద్రం ఇవ్వగలడు, నువ్వేమడుగుతావు? నీటి బుట్టు అడుగుతావు, అడక్క అన్నారు. అందుకే నువ్వు అడక్కు, ఈశ్వరుణ్ణి భక్తితో నిలబడు చాలు. నీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు. ఆయన ఏమివ్వాలనుకున్నాడో అదే నీకు ఇచ్చినప్పుడు నువ్వు చిరస్థాయిని పొందుతావు. నువ్వు అడిగితే నువ్వేమడుగుతావు? అల్పమైన కోరికలు కోరుతావు. అడక్కు, అడగకుండా భక్తితో ఉండడం నేర్చుకో. ఏ స్థాయిని సత్యవ్రతుడు పొందాడో నువ్వు ఆ స్థాయిని పొందుతావు. ఇన్ని రహస్యములను ఉటంకించింది కాబట్టే ఈ మత్స్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు ఎవరు చదువుకుంటున్నారో, ఎవరు ఆ సత్యవ్రతుణ్ణి తలుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పరమపదాన్ని ఇస్తాడయా. ఆఖర్న ఇంకా 7 రోజులలో ప్రళయం వస్తోందనగా ప్రళయ జలాలలో తీసుకెళ్లి బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడు
నీ మిగిలిన జీవితంలో భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి అంత్యమునందు ఆఖరి ఊపిరిలోనైనా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి ఆయన నిన్ను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ఎత్తగలడు. అటువంటి శక్తి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థితిని ఆవిష్కరించగలిగిన గాథ కాబట్టి మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారానికి అంత ప్రశస్తి కలిగి ఫలశ్రుతి చెప్పారు పోతనగారు దానికి. అందుకని అన్నారు, ఎవరు ప్రతిరోజు దీన్ని పదపడి ప్రతిదినము చదువు పరమ పదంబున్ నరులు పొందుదురు సిద్ధి నందు ధరణీశ్వర తథ్యము సుమ్మి. సిద్ధిని పొందుతారయా తీరు కోరికలు. ఏ కోరిక వాళ్ళు, ధార్మికమైన కోరిక వాళ్ళు ఏమి కోరుకుంటారో, వాళ్ళ మనసులో ధార్మికమైనవి కొన్ని ఉంటాయి, అవి పైకి కోరికగా వ్యక్తం కాకపోవచ్చు. నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, దేనికి పెళ్లి చేసుకుంటాను, ధర్మ ప్రజాపత్యర్థం, నా వంశం కొనసాగాలి తంతువుగా కాబట్టి నాకు ఒక కొడుకు పుట్టాలని పెళ్లి చేసుకున్నాను, ధర్మం. అప్పుడుది కోరిక అయినా కోరిక కింద తీసుకోరు, దాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మత్స్యావతార ఘట్టం వినకూడదన్న వాళ్ళు లేరు లోకంలో. మత్స్యావతార ఘట్టాన్ని ప్రతి వాళ్ళు పారాయణ చెయ్యవలసిందే. మత్స్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం అలవాటైతే వాళ్ళ యొక్క ధార్మికమైన కోరికలను విష్ణు భగవానుడు తీరుస్తాడు. తీర్చడం కాదు, కేవలం ఆ అవతార ఘట్టాన్ని ప్రతిరోజు చదవడం. గట్టిగా ఎంతసేపు ఉంటుందనుకుంటున్నారు? నేను వ్యాఖ్య చేశాను కాబట్టి ఇంతసేపు పట్టింది, లేకపోతే చదవడానికి 8 నిమిషాలు 9 నిమిషాల్లో పడుతుందంటే మత్స్యావతారం. అంతసేపు మాత్రమే పట్టే మత్స్యావతార ఘట్టం ప్రతిరోజు ఒకసారి చదువుకోవడం అలవాటైతే తుట్ట తుదన ధరణీశ్వర సిద్ధి పొందు తథ్యము సుమ్మి. నా మాట మీద అనుమానం లేదు, అలా రోజూ చదివిన వాళ్ళు సిద్ధి పొంది తీరుతారు. అంటే కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోకుండా ధర్మమునందు ప్రవర్తించి భగవద్భక్తి అలవడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన పాత్రతని పొందుతారు. ఇన్ని రహస్యాల్ని ఆవిష్కరించింది కాబట్టి, మనుష్యుడైన వాడు తెలుసుకోవలసిన విషయాలు చెప్పింది కాబట్టి, ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఇన్ని అనుగ్రహాలను వర్షించగలిగినది కాబట్టి ప్రథమావతారంగా దశావతారాల్లో మత్స్యావతారం కీర్తింపబడింది. దశావతారాల్లో గమ్మత్తు ఏమిటంటే కొన్ని కొన్నింటిని జంతు రూపంలో పొందాడు, కొన్ని కొన్నింటిని నర జంతు రూపంలో పొందాడు, కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో పొందాడు, కొన్ని క్షత్రియ కుటుంబాల్లో పొందాడు. అవసరమైతే ఏ కుటుంబంలో పుడితే అవతార ప్రయోజనం నెరవేరుతుందో అక్కడికి వెళ్ళాడు, ఏ ఉపాధిలో పెడితే నెరవేరుతుందో ఆ ఉపాధిలోకి వెళ్ళాడు. ఇన్ని చమత్కారాలు చేశాడు. ఇంత అద్భుతమైనటువంటి అవతారములలో ఇన్ని విశేషాలు చెప్పగలిగిన దానిలో మొట్టమొదటి విషయాన్ని ఆవిష్కరించింది కాబట్టి భగవత్తత్వానికి మత్స్యావతార ఘట్టము అని ప్రథమావతారంగా శాస్త్రాలు కీర్తించాయి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.